విధంగా నాట్య ప్రదర్శన చేసినటువంటి బిషప్ అజ్రాయ్ విద్యార్థులకు శుభములు కలుగును. అలాగే ఈ డైమండ్ జూబిలీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి మన బిషప్ తండ్రి గారిని తల్లి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అడ్వకేట్ మిస్టర్ కేజే డిక్సన్ గారు, ఫైనాన్స్ అడ్మినిస్ట్రేటర్ కృష్ణా గోదావరి డైసెస్, వారిని కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తాం. నెక్స్ట్ రెవరెండ్ పాకలపాటి ప్రభాకర్ రావు గారు, డైసెన్ రిజిస్టర్ గారిని, వారిని కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తాం. రెవరెండ్ డాక్టర్ బి ఆనందరావు గారు, ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ఆల్ సెంట్స్ చర్చ్ విజయవాడ, వారిని కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఇందుపల్లి విజయకుమారి గారు, కరస్పాండెంట్ ట్యానర్ మెమోరియల్ హై స్కూల్ విజయవాడ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మెంబర్, వారిని కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తా ఉమెన్ ఫెలోషిప్ సెక్రటరీ గారు షాల్విని గారిని కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. పాకలపాటి ప్రభాకర్ రావు గారిని ఈ ప్రోగ్రాం నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. రెవరెండ్ బండి జీవ మనోహరయ్య గారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. బిషప్ చాప్లెన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మెంబర్. మా దేవుడవైన ప్రభువా, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, మీ నమ్మదగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్ర చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల వేళ మీ ప్రియబడలమైన మేమందరం చేరి నీ నామాన్ని గణపరుస్తూ మహింపరుస్తూ నిన్ను స్తుతిస్తూ మా ప్రభువా, మేము సమావేశమైన విధానాన్ని బట్టి మీ స్తోత్ర చెల్లించుకుంటున్నాం. మరి విశేషంగా మా ప్రియులు, మా దేవ, మా అధ్యక్షకండ పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ తంటేపూడి జార్జ్ కొనెలెస్ తండ్రి గారిని బట్టి, వారి యొక్క జీవితాన్ని బట్టి, వారి యొక్క పరిచర్యను బట్టి, వారికి మీరు ఇచ్చినటువంటి గొప్ప నా ప్రభా బాధ్యతాయుతమైనటువంటి అధ్యక్షకండ పరిచర్యను బట్టి మీ స్తోత్ర చెల్లించుకుంటున్నాం. మీరు నీ దాసుని మా ప్రభా హెచ్చించారు, గణపరిచారు, మీ నామానికి మహిమకరమైనటువంటి పాత్రగా మీరు నిలవబెట్టుకున్నారు. అందును బట్టి మీ స్తోత్ర చెల్లించుకుంటున్నాం. తల్లి గర్భంలో పిండం గర్భపుండం మొదలుకొని ఈ భూమి మీద ఒక జీవిగా ఏర్పాటు చేసుకుని మా ప్రభువా ఈ 60 సంవత్సరాలు
నీ దీనదాసుని మీ సజీవం కలిగిన హస్తాల్లో భద్రపరిచి సంరక్షించి కాపాడి నీ దాసుని జీవితం ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ 60 వసంతాల మా ప్రభువా జన్మదినోత్సవ మహోత్సవంలో భాగంగా మేమందరం కలిసి నీ దాసుని జీవితంలో మీరు చేసిన మేళ్లన్నింటిని బట్టి మీకు వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువ, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగునని సొలొమోను భక్తుడు సెలవిచ్చినట్లుగా నీ దీనదాసుని విషయంలో నా ప్రభువ మీరు చూపుతున్న మీ కృపను బట్టి, విశ్వాస్యతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, పంపిస్తున్న కృపాక్షేమాలను బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగలిగిన మా దేవ, నీ దాసునికి కావలసినటువంటి దీర్ఘాయువును, సుఖజీవంతో గడు సంవత్సరములు, శాంతిని అనుగ్రహింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రభా నీ దీనదాసుడు, నీ దీనదాసురాలు మా ప్రభా, మా యొక్క బిషప్ తల్లిగారు, జోషా కుమారి తల్లిగారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలిరువురిని మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి పరసంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదంతో పాటుగా భూ సంబంధమైన ప్రతి దీవెనను బట్టి, మీరు ఇచ్చినటువంటి నా ప్రభా ఘనమైన స్థితిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామానికి మహిమ ఘనత ప్రభలు ఆరోపిస్తూ ఉన్నాం. జరుగుతున్నటువంటి ఈ యొక్క సెలబ్రేషన్ అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సెలబ్రేషన్లో మీరు ఉండండి. ఈ సెలబ్రేషన్ని ఆది నుండి అంతం వరకు మీకు అధ్యక్షతలో మీ నామ మహిమార్థమై మీకు మహిమకరంగా, మీకు ప్రీతికరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా, మరి విశేషంగా నీ దీనదాసులు, మా ప్రియులు, మా అధ్యక్షుల వారు, మా యొక్క తల్లిగారికి దీవెనకరంగా ఈ యొక్క ప్రోగ్రామ్ను మీరు ఆశీర్వదించమని, దీవించమని చేరవచ్చినటువంటి అభిషిక్త గురువులను బట్టి, అలాగే మా ప్రభా అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మెంబర్స్ని బట్టి, అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పెద్దలను బట్టి మా ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీకే సమస్త ఘనత మహిమా ప్రభలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మనమందరం నిలువబడి 35వ సంగీతము పాడుకుందాము. ఇన్నాళ్ళు మాకు సాయమే. ఇన్నాళ్ళు మాకు కీర్తన 1-7 వరకు గల భాగాన్ని మన మధ్యలో సహోదరులు శ్రీ డిడి సుధాకర్ గారు దయచేసి చదివి వినిపిస్తారు. ప్లీజ్ కమ్. నా దగ్గర బైబిల్ ఉంది.
ప్రార్థన మొదటి నుంచి చేడు. థ్యాంక్ యూ దేవుని నామానికి వందనాలు. మన తండ్రుల వారి యొక్క 60 సంవత్సరముల పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి కృతజ్ఞత ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠము కీర్తనల గ్రంథము నుండి 103వ దావీదు కీర్తన ప్రారంభము నుంచి 7వ వచనము వరకు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికి న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఇంతనకు ఈ పాఠము సరి. థ్యాంక్ యూ వెరీ మచ్ డిడి సుధాకర్ గారు. షష్ఠి పూర్తి సందర్భంగా మరి మన మధ్యలో అనేక మంది విశిష్ట అతిథులు రాబోతున్నారు. దానిలో భాగంగా హిస్ గ్రేస్ ద మోస్ట్ రెవరెండ్ తెలగదోటి రాజారావు తండ్రి గారు రాబోతున్నారు. వారు ప్రత్యేకంగా రాగానే వారు గ్రీటింగ్స్ చెప్పి మరలా వారు వెళ్ళవలసి ఉంది కాబట్టి ఇదేన ముఖ్య సందేశాన్ని అందించడానికి గాను ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆల్ సెయింట్ చర్చ్ ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ ద రెవరెండ్ డాక్టర్ బల్లవరపు ఆనందరావు గారు ప్రత్యేకంగా ఇది 3వ పర్యాయంగా, అంతకుముందు కూడా 3 పర్యాయాలు షష్ఠి పూర్తి సమయాల్లో మాట్లాడారు. కాబట్టి వారు దేవుని యొక్క సందేశాన్ని వినిపించడానికి ముందుగా సహోదరుడు ఎదిద్యా గారు దయచేసి వచ్చి స్పెషల్ సాంగ్ పాడతారు. ఎదిద్యా, ప్లీజ్ కమ్ అండ్ యూజ్ యువర్ టైం. ఉన్నారా? రైట్. దేవునికి అసాధ్యము ఏదియు లేదని రుజువాయే నేటితో అపవాది క్రియలకు అనంత నాశనం ఈనాడే ఆరంభం. అందుకొను మా స్వాగతం, అందుకొను మా స్వాగతం. నిత్య నూతన రాజతినేత శాశ్వత జీవ మోక్ష ప్రదత, నిత్య నూతన రాజతినేత శాశ్వత జీవ మోక్ష ప్రదత. అందుకొను మా స్వాగతం, అందుకొను మా స్వాగతం. సాధ్యము ఏదియు లేదని రుజువాయే నేటితో అపవాది క్రియలకు అనంత నాశనం ఈనాడే ఆరంభం. దేవుని
లేక సాధ్యము ఏదియూ లేదని రుజువాయే నేటితో అపవాది క్రియలకు అనంత నాశనం రక్షణాస్త్రధారీ నిరీక్షణ నీవే మరి రక్షణాస్త్రధారీ నిరీక్షణ నీవే మరి నీ పాటి లేరు సరి అందుకొనుమా స్వాగతం అందుకొనుమా స్వాగతం వెలుగు అపురము గేల నిలిచెను నిరదర ఆకాశన అందమైన వెలుగు అపురము గేల నిలిచెను పీఠం లేని గగనాన దూత కోటి నిలిచి గానం మేల చేసెను శూన్యంలో సోయగాలే అంబరల అద్భుతాలే శూన్యంలో సోయగాలే వింత గొల్పు నీదు జన్మ అందుకొనుమా స్వాగతం అందుకొనుమా స్వాగతం నిత్యనూతన రాజ్యతి నేత శాశ్వత జీవ మోక్ష ప్రదాత నిత్యనూతన రాజ్యతి నేత శాశ్వత జీవ మోక్ష ప్రదాత అందుకొనుమా స్వాగతం అందుకొనుమా స్వాగతం సాయంకాల సమయంలో మన మధ్యలో సెల్ఫ్ సపోర్టింగ్ ప్యారిషెస్ వారు ఆ విధంగానే వివిధ సంఘాలకు చెందినటువంటి వారు వచ్చి వెళ్ళడం కూడా జరిగింది. కానీ మన మధ్యలో ఉన్నటువంటి సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సెక్రటరీ ఎం రంజన్ కుమార్ గారు మరియు చైర్మన్ శ్యామ్ ప్రసాద్ గారు సిహెచ్ శ్యామ్ ప్రసాద్ గారు వైస్ చైర్మన్ జి అగస్టిన్ గారు మాతో ఉండడం చాలా సంతోషం. We acknowledge their presence. And also Bible Mission Church Secretary Reverend Dr. P. John Bob Gaur mantha unadam chaala santoshamu mari ecumenical ga AELC pastors mugguru pratyekanga vachi tandri garini greet chesi velladam jarigindi. English service unadam cheta mari vaaru pratyekanga tandri gari yokka anumati tho vellaru. Joseph Rajarao tandri garu ippudu inka 2 nimishallo raabothunnaru kabatti mari pratyekanga ee samayamlo మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ పి జాన్ బాబు గారు బైబిల్ మిషన్ చర్చ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు తండ్రి గారి కొరకు. ఈ మధ్యలో తండ్రి గారు వచ్చిన తర్వాత వారు మరలా వెంటనే వెళ్ళవలసి ఉన్న కారణంగా ఈ యొక్క మార్పు నిమిత్తమై మీకు మనం చేస్తా ఉన్నాను. డాక్టర్ ఆనందరావు గారు దయచేసి కైండ్లీ అక్నాలెడ్జ్ ద సేమ్.
బైబిల్ మిషన్ పక్షంగా తండ్రి గారికి మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ మరణాత. అతడు నన్ను ఎరిగినవాడు గనక నేను అతని ఘనపరుస్తాను అని వాక్యములో రాయించినట్లుగా దేవుడు తన బిడలైన వారిని ఒక్కొక్క కార్యం కొరకు వాడుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక స్తంభమును నిలబెట్టి ఆ స్తంభము ద్వారా తన కార్యాలను నెరవేర్చినట్లుగా మరి తండ్రి గారు గొప్ప సంఘమునకు ఒక స్తంభముగా నిలబడి బరువును మోస్తా ఆ స్తంభం మీద సమస్తం కట్టబడి నిలబడి ఆధారంగా ఉన్నట్లుగా నిరంతరము అలా నిలబడి దేవుని దగ్గర తన చిత్తాన్ని అందుకొని ఆ ప్రకారం మోషే వంటి నాయకునిగా నడిపించి మరింత ఆరోగ్యంతో శక్తితో దేవుని మహిమార్థమై వాడబడాలని మేమందరం కోరుతున్నాం ఆశిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనము చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ మహాకృపను బట్టి తండ్రి, దేవుని సంఘము తండ్రి ఒకటిగా ఉండునట్లుగా నీ దాసుని నిలబెట్టుకొని ఈ భారభరితమైన కార్యాన్ని బరువంతటిని మోస్తూ తిన్నగా నిలబడి అనేకు నిలబెట్టగల కృప దయచేసిన స్తోత్రములు. ఒక బలమైన హస్తముగా మీరు నిలబడి మీ చేతిలో నిలబెట్టుకొని ఈ బలమైన పని జరిగిస్తున్నందుకు కృతజ్ఞతలు. మరి యొక్క దయాకిరీటమును ధరింపచేసిన దేవానికి స్తోత్రములు. మేలుతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి, ఫలభరితమైన సిద్ధాయి చేయండి. ప్రతి ఉద్దేశాన్ని నెరవేర్చి నీ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ నామ ఘనత కొరకు వాడుకొని వర్ధిల్ల చేయమని, వారి కుటుంబమును బిడ్డలను సమస్తమును వర్ధిల్ల చేయమని త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. వీరు ఎకమెనికల్ క్రిస్మస్ సర్వీసెస్లో ఆ విధంగానే ఐకోమేని అంటే ఐక్య వారోత్సవాల్లో వచ్చిన వారందరికీ అంటే ఆయా సంఘాల నుంచి వచ్చిన రమారమి 2 నుంచి 3 వేల మంది మరి విశ్వాసులకు భోజనం ఏర్పాట్లు చేస్తారు. వారు వించిపేట ఇస్లాంపేటలో ఉంటారు. అందును బట్టి వారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సమయంలో మరి తండ్రి గారు వచ్చే ముందుగా కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి రెవరెండ్ డాక్టర్ బి ఆనందరావు గారు వారి యొక్క సమయాన్ని వాడుకుంటారు. రమారామి 9 మంది గ్రీటింగ్స్ చెప్పేవారు ఉన్నారు. అంటే తండ్రి ఇప్పుడు వారి బంధువుల్లో కానీ వివిధ డినామినేషన్స్ వచ్చినటువంటి వారు మరి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ తండ్రి గారు షష్ఠి పూర్తి సందర్భంగా ఒక తరం వారు మరి ఒక తరం వారి ఎదుట ఆయన యొక్క క్రియలను కొనియాడతారు అని దేవుని యొక్క వాక్యంలో చూచినట్లుగా మరి ఈ సమయంలో డాక్టర్ బి ఆనందరావు గారు ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్ ఆల్ సెయింట్ చర్చ్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, సమయమందు మా ప్రీతమ బిషప్ తండ్రి గారికి మీరిచ్చిన నూతన సంవత్సర దాయకిరీటాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నిన్ను స్తుతిస్తున్నటువంటి యొక్క సందర్భంలో కొద్ది నిమిషములు నీ మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటుండగా నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం ఉండనిమ్మని ప్రభేసు క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించున్నాం పరమ తండ్రి. ముందుగా దేవాది దేవునికి మనందరూ కూడా కృతజ్ఞత చెల్లించాల్సిన వారమేనా. ఎందుకంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీనింద మనం ఉత్సహించి సంతోషించుతాం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం. ఈ దినం మనందరికీ కూడా దేవుడు ఇచ్చాడు. తండ్రి గారి యొక్క ఈ యొక్క షష్ఠి పూర్తి సందర్భాన్ని పురస్కరించుకుని దేవుని స్తుతించి దేవుని ఆనందించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు ముందుగా దేవునికి వందనాలు. అలాగే ఈ యొక్క ఆహ్వానాన్ని బట్టి అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వారు ఇచ్చినటువంటి ఆహ్వానం బట్టి ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ కూడా ప్రభునామన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ దినంలో జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహింపరుస్తున్నటువంటి మన ప్రీతం తండ్రి గారికి అలాగే తల్లి గారికి అభినందనలు తెలియజేస్తూ మనందరి తరఫున కూడా మరొకసారి శుభములు తెలియజేస్తున్నాం. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యం కొద్ది నిమిషంలో ఒక పీఠాధిపతి 60వ జన్మదినంలో లేదంటే షష్ఠి పూర్తి సందర్భంలో ఇలాగున దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు కలుగు చేసినందుకు దేవునికి ఈ సమయం ఇచ్చినటువంటి తండ్రి గారికి అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వారికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ
కొద్ది నిమిషాలు దేవుని మాటలు మరి జ్ఞాపకం చేసుకుందాం. ఈ బైబిల్ అనేటువంటి మాట మరి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, బైబిల్ అనేది ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ అనేటువంటి మాట మరి జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. అనగా ఆదాము అనేటువంటి ఆ మొదటి మనుషుడు, ఆ మొదటి కుటుంబం నుండి చివరి మనుషుడు, చివరి కుటుంబం వరకు ఉన్నటువంటి చరిత్ర బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ యొక్క సందర్భంలో ఆ మొదటి కుటుంబం నుండి కొనసాగుతున్నటువంటి విశ్వాస యాత్రను మనం చూసినట్లయితే, దేవుడి యొక్క కుటుంబాలను ఏర్పాటు చేసుకునేటువంటి విధానం పార్ట్లీ యాజ్ బయోలాజికల్ అండ్ సోషల్ బేసిస్ ఫర్ ద హ్యూమన్ రేస్. God made the families in the first place as biological and social basis for the human race. భౌతికంగాను సామాజికంగాను ఒక స్థితిని కలిగి ఉండేటువంటి విధానంలో ఈ కుటుంబాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది, గాడ్స్ గ్రేస్ అండ్ జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క కుటుంబ జీవితాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. మన అందరికీ తెలిసినటువంటి మొదటి మానవుడు ఆదాం, దేవుని యొక్క తీర్పు ఎలా ఉంది, దేవుని యొక్క కృప ఎలా ఉన్నది, అది సర్వమానవులలో కూడా ఎలా కొనసాగుతుంది అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదాంతో దేవుడు అంటున్నాడు కదా, మీరు ఫలించి విస్తరించి భూమిని నింపుడి అని ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదంలోనేటువంటి భాగమే ఈ రోజున మన మానవ జాతి, ద ఎంటైర్ హ్యూమన్ రేస్ ఇన్ దిస్ యూనివర్స్ ఆర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక మానవాళిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఫలించి విస్తరించి భూమిని నింపండి అని దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదం యొక్క ఫలితము అనే దానిని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడి యొక్క మానవ జాతిలో కుటుంబాలని ఏర్పాటు చేసుకుంటూ, దేవుని యొక్క కుటుంబము అని పిలువబడేటువంటి ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ, అదే విశ్వాస సమాజం, దేవుని యొక్క బిడలు. ఈ యొక్క కుటుంబంలో మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం అందరూ ఉండటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం అది. అలాగే విశ్వాసులుగా, సేవకులుగా, యాజకులుగా, బిషపులుగా, మోడరేటర్స్గా, దేవుని యొక్క బిడ్డలుగా అందరు కూడా ఈ యొక్క భాగమై ఉండగా, దేవుని యొక్క రాజ్యంలో సదాకాలము ఆయనతో కూడా ఉండి పరిపాలన చేసేటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈ కుటుంబానికి ఇస్తున్నాడు. అందులోని భాగమే ఇక్కడున్నటువంటి మనమందరం, విశ్వాసులందరూ, సేవకులైన వారందరూ, ప్రత్యేకంగా ఈదేన్ మన అధ్యక్షుల వారు. కనుక ఒక గొప్ప కుటుంబంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు ఏర్పాటు చేసి, ద రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ కోర్నేలియస్ తండ్రిపూడి అనేటువంటి బిషప్ తండ్రి గారిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిలబెట్టి, ఈ కుటుంబంలో అనగా ఈ యొక్క సార్వత్రిక కుటుంబంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టి, ఇక్కడ అధ్యక్ష గారి పరిపాలనలో విషయంలో కానీ రేపు రాబోతున్నటువంటి దేవుని రాజ్యంలో మనమందరం కూడా దేవుని బిడ్డలుగా ఏలబోయేటువంటి ఆ పరిపాలనలో కానీ మరి భాగమై ఉండేటట్టుగా మనలందరినీ ఆశీర్వించినట్టు దేవుడు విశ్వాసులుగా, సంఘ కాపరులుగా, లేదంటే మిగిలినటువంటి యాజకులుగా, సేవకులుగా ఆశీర్వదించినట్టు దేవుడు మరి తండ్రి గారిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టి, ఆశీర్వించి ఒక బిషప్గా ఈ యొక్క అధ్యక్ష గణంలో నిలబెట్టి నడిపించినటువంటి కాలాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దానిలో భాగమే మనం అందరం అనేది మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఇక్కడ ప్రతి కుటుంబంలో కూడా ఒక బిడ్డ ఈ లోకంలో రూపొందించబడటానికి కారణమైనటువంటి తల్లిదండ్రులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే వారి యొక్క తల్లిదండ్రులు మరి అయ్యగారిని, అమ్మగారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క సంతానం అంతా కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ దేవుని యొక్క ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికలో జార్జ్ కోర్నేలియస్ అనేటువంటి ఆ బిడ్డ ఒక బిషప్గా ప్రతిష్ఠించబడటానికి,
అభిషేకించబడడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు అయినటువంటి వారు అందరూ కూడా వారి వారి బిడ్డలను దైవ స్వరూపంలో ఈ లోకంలోనికి తీసుకురావడానికి కారణమైనటువంటి వారు. ఇన్ అదర్ వర్డ్స్ వీ క్యాన్ సే దట్ దే ఆర్ ద కో క్రియేటర్స్. గాడ్ క్రియేటెడ్ ద ఫస్ట్ మ్యాన్ అండ్ విమెన్ అండ్ ద ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఆర్ ద కో క్రియేటర్స్. దాని ప్రతిరూపమే మనం అందరూ కూడా ఈ రోజున ఇక్కడ ఉన్నాం. అనగా మనం అందరూ కూడా మన మన తల్లి గర్భంలో జన్మించబడటానికి కారణమైనటువంటి దేవుడు, దేవుని కృప, మన తల్లిదండ్రులు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రణాళికతో దేవుడు ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సృష్టిస్తూ వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలలో దేవుడు నడిపిస్తున్నటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి తండ్రి గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ తల్లి గర్భంలో మనం జన్మించేటప్పుడు మరి మన తల్లిదండ్రులు ఏమనుకుంటారో మనకు తెలియదు. లేదంటే మనం పుట్టినప్పుడు మన ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో తెలియదు. కానీ బైబిల్లో ఉన్నటువంటి ఒక రెండు మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూకాసు వార్త మొదటి అధ్యాయం ఈ 14వ వచనంలో దేవుని దూత యోహాను గురించి ఏ విధంగా చెప్పాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడు అని అంటే ప్రభు దృష్టిలో గొప్పవాడై అంటాడు. ఈ బిడ్డ ప్రభు దృష్టిలో గొప్పవాడై అంటాడు. దేవుని యొక్క రాకడను, దేవకుమారుని యొక్క రాకడను ప్రకటించువాడుగా, వంకర మార్గములు తిన్నవిగా, కరకైన వాటిని నుండగా చేస్తూ ఏలే వంటి ఆత్మీయ శక్తి కలిగిన వాడే ఉంటాడు అని చెప్పి ముందుగా ప్రకటించబడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. తర్వాత యోహాన్ గారి యొక్క పరిచర్య మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే అధ్యాయంలో మరొక వచన భాగాన్ని మనం చూసినట్లయితే, లూకాసు వార్త మొదటి అధ్యాయం 32వ వచనంలో ప్రభువుని గురించి దూత చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ఆయన తండ్రి అనేటువంటి దావీదు సింహాసనము ఆయనకి ఇవ్వబడును అని గబ్రేల్ చెప్పినటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను గూర్చి దేవుడు ముందుగా ఎరిగిన వాడే ఆ బిడ్డ ఎలాంటి వాడగునో కదా. ఎప్పుడైతే ఆయన తండ్రి అనేటువంటి జకర్యా మాట్లాడుతున్నాడో వాళ్ళందరూ ఆయన గురించి ఆశ్చర్యపోయారు. ఈ బిడ్డ ఎలాంటి వాడగునో, ఎలాంటి వాడగునేది ముందుగానే ప్రకటించినటువంటి దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని ప్రకటించినటువంటి దేవుడు మనందరి విషయాలకు కూడా మనం ఏమై ఉన్నామో అని ఎరిగిన వారుగా మనల్ని ఈ లోకానికి తీసుకుని వచ్చిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక ఈ విధానంలో మోషే యొక్క నాయకత్వాన్ని కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కని మాట కనపడుతూ ఉంటుంది. ఏమనంటే, నీవు అతనికి దేవుడివై ఉండు అంటాడు. అయ్యా, నేను నోటి మాంద్యం కలిగిన వాడను, నేను మాట్లాడలేను అనగానే మీ అన్నయ్య అనేటువంటి అహరోను లేడా, అతడు నీకు ప్రవక్తగా ఉంటాడు, నీవు అతనికి దేవుడివై ఉండు. నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనం. అహరోను మోషేను ఎరిగినటువంటి దేవుడు మోషేను దేవుడుగా చేసి అహరోనును ప్రవక్తగా చేసినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యాజ్ ఇఫ్ యువర్ గాడ్ టు బి హిమ్, నీవు అతనికి దేవుడుగా ఉంటావు అన్న. కనుక ఈ దినాన షష్ఠి పూర్తి చేసుకుని దేవుని మహింపరచున్నటువంటి ఆయన యొక్క ప్రీతమ దాసుడు తల్లి గర్భంలో ఉండగానే దేవుని చేత ఎరుగుమన్న వారై ఈ రోజున ఏమై ఉన్నారో, అలాగనే ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ముందుగానే ఎరిగిన వారై నిలబెట్టిన విధానం బట్టి దేవునికి వందనా. అలనాడు మోషేతో మాట్లాడి, నీవు అతనికి దేవుడు అయిందు, అతడు నీకు ప్రవక్త అయిండు అనేటువంటి మాట మరలా జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక చిన్న ఆలోచన కూడా మనం చేయొచ్చు. 7వ అధ్యాయంలో కూడా చూస్తాం ఏమనంటే, నీవు ఫరోకు దేవుడు అయిండు, నీ అన్న అనేటువంటి అహరోను నీకు ప్రవక్త అయిండును. కనుక దేవుడు ఎలాగా కుటుంబాన్ని లేవి కుటుంబంలో అహరోనును మోషను హెచ్చించారో దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దైవము అనేటువంటి ఒక గొప్ప బిరుదు మోషకి ఇవ్వబడింది. నీ అన్న అయినటువంటి అహరోనుకు నేను దేవుని చేస్తున్నా, ఫరోకు నిన్ను దేవుని చేస్తున్నా అని చెప్పినటువంటి మాట ఆలోచన చేసినప్పుడు ఏమిటి ఈయన యొక్క జీవితం? ఎరిగినవాడా, తెలియదే,
అయితే దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందో మోషే జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ 82వ దావీదు కీర్తన నుంచి ఒక మాట మనం చూద్దాం. ముందుగా మొదటి వచనంలో దేవుని సమాజంలో దైవల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు అంటాడు. దేవుని సమాజంలో దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు. సో హూ ఆర్ దిస్ గాడ్స్ అని అంటే ఆల్ ద లీడర్స్ అండ్ ఆల్ ద కింగ్స్. ఆల్ ద లీడర్స్ అండ్ ఆల్ ద కింగ్స్ వర్ కాల్డ్ యాజ్ ద గాడ్స్. అంటే దేవుడు లేడు అంటే దేవుడు దేవుడే, కానీ మోషేకు నేను దేవునిగా చేస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మీరు దైవములు అని చెప్తున్నాడు. అదే 82వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే మీరు దైవములని సర్వోన్నతుని యొక్క దేవుని కుమారులని మిమ్మల్ని గురించి చెప్పబడలేదా అంటాడు. యువర్ ద గాడ్స్ అంటాడు. యువర్ ద గాడ్స్ యువర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. సర్వోన్నతుడైన దేవుని సేవకులు మీరు, మీరు దైవములు అని అంటారు. కనుక ఈ రాజులైన వారు కానీ అధిపతులైన వారు కానీ యాజకులైనటువంటి వారు కానీ దైవములు అని పిలువబడుతున్నటువంటి ఆ మాట మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషేకు ఆధిక్యత ఇచ్చినటువంటి దేవుడు ఈ దినాన తండ్రి గారిని బట్టి దేవుని మహింపరుస్తున్నాం. మనం తండ్రి గారికి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చాడు. సో వి మే నాట్ వర్షిప్ హిమ్ యాజ్ గాడ్ బట్ హీఈస్ అ గాడ్ గివెన్ టు అస్ అనేది ఈ రాత్రి మన అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆల్ ద బిషప్స్ మీరు దైవములు అని చెప్పబడుతున్నటువంటి మాట మనం ఆలోచించేసినప్పుడు కృష్ణగోదావరి అధ్యక్షగండానికి ఇవ్వబడినటువంటి ఒక ఉన్నతమైన దీవెన మన తండ్రి గారు. సో మోషేకు ఆపాదించబడినటువంటి ఆ యొక్క స్థితిని మరొకసారి తండ్రి గారి విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో బిషప్ ఎ లీడర్ ఎ కింగ్ ఇన్ హిస్ డయాసిస్, అది ప్రతి ఒక్కరు కూడా మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందే. హీఈస్ ద లీడర్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ద కింగ్ ఆఫ్ ద డయాసిస్. గౌరవప్రదంగా మన తండ్రి గారు అని అంటున్నాం. దీని చరిత్ర మన తల్లి డయాసిస్ చూసినప్పుడు అజరే తండ్రి గారు బిషప్ అయిన తర్వాత మొట్టమొదటిగా వారిని గౌరవార్థంగా పిలుస్తూ తండ్రి గారు అని సంబోధించారట. మీరు మాకు తండ్రి అనేటువంటి భావాన్ని కలుగు చేస్తారు. సో ఆ రోజు నుంచి ఈరోజు వరకు బిషప్స్ నందని కూడా మనం తండ్రి గారు అని పిలుస్తున్నాం. అదర్ స్టేట్స్లో తిరుమేని అని అంటాం. ఇక ఇంగ్లీష్కి వచ్చినటువంటి బిషప్ అని అంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా మనకి ఇవ్వబడినటువంటి ఒక చక్కని గౌరవ పదం తండ్రి గారు. సో ఈ రోజున ఈ పదాన్ని మోషేకి ఇవ్వబడినటువంటి ఆ పదాంతో ఒకసారి పోల్చుకుంటే దైవములు అంటాడు. ఆల్ ద లీడర్స్ అండ్ ఆల్ ద కింగ్స్ వారి మధ్య దేవుడు ఉంటున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు అనేటువంటి మాట ఈ రాత్రి మరొకసారి మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే పుట్టినప్పుడు ఆయన స్థితి ఏమిటో మనకు తెలియదు కదండి. ఎలా ఉన్నాడు ఒకసారి ఆలోచన చేస్తే ప్రాణభయంతో ఉన్నారు తల్లిదండ్రులు. ఈ బిడ్డను ఎలా మేము దాచిపెట్టాలి అనేటువంటి భయంతో ఉన్నటువంటి వీరు మరి కొంతకాలం తర్వాత జరిగినటువంటి సంఘటన తెలుసు. 40 ఏళ్ళ వరకు ఆయన చరిత్ర తెలుసు. 40 నుంచి 80 సంవత్సరాల వరకు ఆయన చరిత్ర మనకు తెలుసు. ఆల్ దీస్ 40 ఇయర్స్ తల వంచుకొని ఒక సేవకుడిగా ఒక కాపరిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించినటువంటి మోషే ఈ 80వ సంవత్సరంలో దేవుడు పిలిచి అయ్యా నేను దేవుని చేస్తున్నా ఎవరికి, నీ అన్న అయినటువంటి అహరోనికి, నీ రాజు అయినటువంటి ఫరోకి. సో తండ్రి గారిని వాళ్ళ తల్లిదండ్రులు అయినప్పుడు కూడా తండ్రి గారు అని పిలవాల్సిందే కదండి. వాళ్ళ బ్రదర్స్ వారికంటే పెద్దవారు అయినప్పుడు కూడా తండ్రి గారు అని పిలవాల్సిందే. ఏజ్లో మనం అందరం కూడా కొంతమంది పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా తండ్రి గారు అని పిలవాల్సిందే. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో నేను ఫరోకు దేవునిగా చేస్తున్నాను, అహరోను నీకు ప్రవక్తగా చేస్తున్నాను. దేవుడు మోషే జీవితాన్ని ఎంత హెచ్చించాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజున తండ్రి గారిని మరి కొర్నేలియస్ తండ్రి గారిని ఒక బిషప్గా దేవుడు అభిషేకించి మరి నేటి దినమున షష్టి పూర్తి చేసుకునేటువంటి యొక్క ధన్యత ఇచ్చిన విధానాన్ని బట్టి మరి దేవునికి వందన. తల్లి గర్భంలో రూపించిన నాటి నుంచి నేటి వరకు 65 సంవత్సరాలు ఆయనకు కాపుదల భద్రపరిచి మరి ముఖ్యంగా గడిచిన కొద్ది నెలల క్రితం జరిగినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఎంతగా తప్పించాడో. ఈ ఉదయకాల సమయంలో మరి యొక్క ఎక్స్టెన్షన్ హాల్ డెడికేట్ చేయబడింది.
తల్లిగారు తండ్రిగారు మేము ఆహ్వానించుకునే వచ్చి దీనిని ప్రతిష్ఠించారు. మరి ఈ సాయంకాలం ఇలా జరగటం అనేది కూడా ఈ మొదటి మీటింగ్ ఇక్కడ జరగటం, ప్రత్యేకంగా తండ్రి గారి యొక్క 60వ సంవత్సరపు లేదా షష్టిపూర్తి సందర్భాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది మా అందరికి కూడా సంతోషం. మరి దేవుడు మా అందరికి కూడా ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. మరి ఎంత చక్కగా ఇది అలంకరించబడేటువంటి సమయంలో ఎలాగున ఈ మొదటి కార్యక్రమం జరగడం ద్వారా దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ నేటి దిన ఈ షష్టిపూర్తి చేసుకుంటున్నటువంటి తండ్రి గారికి మరి దేవుని యొక్క కృప ఎంతగా విస్తరించబడిందో ఒక్కసారి మనం చూస్తూ కీర్తన 92వ అధ్యాయంలోంచి మరొక మాట చూసి 2-3 నిమిషాలు నేను ముగిస్తాను. కీర్తన 92వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను హెచ్చించున్నావు, నీ కార్యము చేత నన్ను సంతోషపరచున్నావు, ఆనంద స్థితిలోనికి నడిపించి ఉన్నావు. ఏ కార్యము చేత అనంటే దాదాపుగా బిషప్ అనేటువంటి ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టి 3 సంవత్సరాలుగా మరి నేడు తీరు ఉన్న షష్ట్యబ్దం లేదా షష్టిపూర్తిని పూర్తి చేసుకుని ఒక ఉన్నత స్థితిలో దేవుని యొక్క కృపలో మరి వారు బలపరచబడిన స్థితిలో దేవుడు వారి కలుగ చేసినటువంటి ఆనందాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు తన స్వరూపంలో మనుషులందరినీ సృష్టించిన దేవుడు, హీజ్ ఇమేజ్ వాజ్ గివెన్ టు హిమ్ అండ్ టుడే ఒక బిషప్గా దేవుని యొక్క స్వారూప్యంలో దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ద్వారా కొనసాగేటువంటి భాగ్యాన్ని ఇచ్చి ఆయనను ఆనందింపజేసిన స్థితిని బట్టి దేవునికి వందనాలు. అండ్ ఆల్ ద ప్రొవిడెన్స్ దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఈవి బాల్యం నుండి నేటి వరకు, అలాగే హిజ్ రిడెంప్టివ్ యాక్ట్ హిజ్ రిడెంప్షన్ లవ్ ఆయనకు విమోచన కార్యము ఆయనకు విమోచన ప్రేమ వారి జీవితంలో జరిగించినటువంటి విధానాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఎంత హెచ్చించాడో ఒకసారి మనం చూద్దాం. 92వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం, థౌ హ్యాస్ట్ ఎగ్జాల్టెడ్ మై హోమ్ నీవు నా కొమ్మును హెచ్చింపజేసి ఉన్నావు అంటాడు. ఎంతగా హెచ్చింపజేసి ఉన్నాం అని అంటే మరి బిషప్ ఏదో ఒక అధ్యక్ష ఖండపు అధిపతి పీఠాధిపతి ఒక రాజు ఒక నాయకుడు అనేటువంటి ఒక ఉన్నత స్థితిలోనికి దేవుడు హెచ్చించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అది ఒక ఆలోచన అయితే, రెండవ సంతోషం ఏమిటంటే థౌ హ్యాస్ట్ ఆర్ టుడే విత్ ఎ న్యూ క్రౌన్ సంవత్సరమును చక్కని మాట్లాడేస్తారు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వారు మనకు ఆహ్వానం తెలియజేస్తూ సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపచేసి ఉన్నాం. మరి ఒక నూతన దయాకిరీటం అనగా ఒక సత్యార్థును పూర్తి చేసుకుని 61వ సంవత్సరం ప్రవేశించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి దీవెన దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. సో టుడే విత్ న్యూ క్రౌన్ హి హాజ్ కంప్లీటెడ్ ఏ మైల్ స్టోన్ ఆఫ్ 6 డికేడ్స్ అరవది సంవత్సరంలోని దానిని పూర్తి చేసుకుని ఒక నూతన విధానంలో కొనసాగడానికి దేవుడిచ్చిన ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12వ వచనం 92వ అధ్యాయంలో మనం చూస్తే ఈ యొక్క ఆనందం అంతటికి కారణం ఎవరు, ప్రస్తుత పరిస్థితి ఈలాగున మనం ఆనందించిన కారణం ఎవరు అనంటే ఆ గ్లాడ్నెస్ అంతా కూడా దేవుడే. సంతోషానికి కారణం ఎవరు అంటే దేవుడే. ఎవరు ఇచ్చారు ఈ యొక్క సంతోషం అనంటే దేవుడే. అందుకు మనం ఏం చేయాలి అనంటే మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, మరి తండ్రి గారు ఈ రోజున దేవునికి స్తుతి చెల్లిస్తున్న విధానం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎస్క్రైబ్ టు గాడ్ అండ్ బ్లెస్సింగ్ ఫర్ ఎవర్. ఈ కార్యములన్నీ కూడా తల్లిగారు మనం రూపించి దేవుని యొక్క స్వారూప్యంలో ఈ లోకంలో తీసుకుని వచ్చి తనకు విద్యా జీవితంలో తనకు ఎవరి దినాలలో తనకు ఆ అభిషేకం పరిచర్యలు నేటి దినాన బిషప్ అనేటువంటి ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు హెచ్చించిన గొప్ప విధానం అంతటి మటు కూడా ఏం చేయాలంటే దేవా ఈ మహిమంతటి కూడా నీకే ఆపాదిస్తున్నాను, ఈ మహిమంతటిని కూడా నీకే ఆపాదిస్తున్నాను, ఎదుగో నీకే సర్వస్థుతి సమర్పించుకుంటున్నారని చెప్పి తండ్రిని ఘనపరచవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు జరుగుతున్నది అదే. ఈరోజు మనందరూ కూడా అధ్యక్ష కండ స్థాయిలో నుంచి మనందరూ కూడా పిలిచి ఏమిటి వాట్ ఈస్ గోయింగ్ ఇట్ ఇస్ నాట్ దట్ జాయ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ జాయ్ బట్ అనదర్ వే వీ కెన్ సే హీఈస్ గివింగ్ గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమను ఆపాదిస్తూ మహిమను అందజేస్తున్నటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సో ఆయన దేవుని స్తుతించవలసినటువంటి అవసరత, దేవునికే మహిమను ఆరోపించవలసినటువంటి అవసరత ఉన్నది. సో ఇంత గొప్పగా దేవుడు దీవించిన విధానాన్ని బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తూ వారికి ఇచ్చినటువంటి నూతన సంవత్సర దయకీటను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మే ద లార్డ్ కీప్ ఎవర్ ఫుల్ ఆఫ్ సేఫ్ అండ్ గ్రేస్ అండ్ చీర్ఫుల్ టెస్టిమోనీ
ఇన్ ద లైఫ్ ఆఫ్ అవర్ బిషప్ తండ్రి గారు. పచ్చగా సారం కలిగి ఎల్లప్పుడూ దేవునికి సాక్షులై ఉండాలని కోరుతూ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా 60 సంవత్సరాలు జరుపుకుని దేవుని నామాన్ని మహింపరచుకుంటున్నటువంటి తండ్రి గారికి మన అందరి తరపున వందనాలు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నా. మరి ఈ రోజున మరొకసారి మీ అందరు కూడా వందనాలు. చక్కని ఎక్స్టెన్స్ హాల్లోకి మీరు వచ్చారు. మా సెక్రటరీ ట్రెజరీ గారు ఎంతగానో దీని కొరకు కృషి చేశారు. ఉదయకాలం ప్రతిష్ఠించుకున్నాం. ఈ సాయంకాలం ఇంత గొప్ప ఆరాధన జరిగినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ తండ్రి గారికి వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. థ్యాంక్ యూ. రెవరెండ్ డాక్టర్ ఆనంద్ గారు మంచి సందేశాన్ని, ఒక ఫిట్టింగ్ మెసేజ్ ప్రత్యేకంగా మన కొరకు అందించిన విధానం కొరకు వారికి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో గ్రీటింగ్స్ ఉన్నాయి. చాలా అంటే రమారేమి 9 మంది ఉన్నారు. తండ్రి గారు నాకు పరీక్ష ఏంటంటే అయ్యా 8:30 కల్లా మీరు క్లోజ్ చేయాలన్నారు. అది నా చేతిలో ఉండదు కానీ దేవుడు ప్రత్యేక రీతిలో తప్పకుండా మనకు తోడుగా ఉండి, చాలా దూరం వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ మాట చెప్పడం జరుగుతూ ఉంది. ఎకమెనికల్గా మరి బ్యాప్టిస్ట్ చర్చెస్ నుంచి వచ్చారు. ఆ విధంగానే రోమన్ కథోలిక్ బిషప్ గారు కూడా రాబోతున్నారు. మరి బైబిల్ మిషన్ AELC వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎపిస్కోపసీ అంటే అపోస్టాలిక్ సెక్షన్గా మన సక్సెసర్గా ప్రత్యేకంగా మన తండ్రి గారు ఉన్నారు కాబట్టి చతుర్విధ పరిచర్యల్లో భాగంగా మరి చాలాసార్లు మనము సార్వత్రిక సంఘంలో దేవుడు లేడు అని నాస్తికులు అంటారు, వాదిస్తారు. అమ్మ లేదని ఎవరైనా వాదిస్తారా? ఎవరు వాదించరు. కాబట్టి తల్లిగారికి జన్మనిచ్చినటువంటి బండి దీవెనమ్మ గారు, ఆ విధంగానే తండ్రి పరమానందమయ్య గారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వారు ఎంతగానో ఆశీర్వదించారు కాబట్టి దేవుని యొక్క అపారమైన ప్రేమ చేత రాబోయే దినాల్లో ఎబెనేజరు దేవుడు ఇంత దనుక ఆయన తోడుగా ఉన్నాడు. నిర్గమించే కాలంలో కూడా ఆయన సహాయము సన్నిధి తోడుగా ఉంటుందని ఈ సమయంలో మన మధ్యలో వారి కుమార్తె మౌనిక స్పెషల్ సాంగ్ ఇస్తూ ఉంది. షీజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. కమ్ ప్రశాంతి కూడా, ప్రశాంతి ఆంటీ కూడా రావాలంటున్నారు. ప్రశాంతిని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మా కుటుంబ పక్షంగా అధ్యక్షకుండ పక్షంగా మీ అందరికీ కూడా మా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మనము రాసిన పాట, ఎవరో రాసిన పాట పాడుతూ ఉంటాము, కానీ ఇవాళ నేను చర్చ్లో ఉన్నప్పుడు ఎందుకనో ప్రభు నన్ను ప్రేరేపించారు. నా తండ్రి జీవితంలో దేవుని ద్వారా పొందిన వాగ్దానాలు, దేవుని ద్వారా పొందిన ఆదరణను ఒక పాట రూపంగా, ఆల్రెడీ ఉన్న పాట దాంట్లో చరణాలను జోడించి మీ అందరి ముందు ప్రదర్శించి నా తండ్రి పక్షాన సమస్త ఘనత మహిమ కేవలం దేవునికి మాత్రమే చెల్లిద్దని, దేవునికి మాత్రమే వందనం చెల్లించడానికని ఈ పాటలోని చరణాలను మేము కలిపి ఉన్నాము. కాబట్టి ఈ పాట ద్వారా సమస్త ఘనత మహిమ మీరందరు కూడా దేవునికి నా తండ్రి పక్షంన చెల్లించాలని కోరుకుంటూ ఉన్నాను. నీవు చేసిన మేళ్ళకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్ళకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా.
థ్యాంక్స్ అమ్మా. మన మధ్యలో సెయింట్ ఆండ్రూస్ కేథీడ్రల్ సెక్రటరీ గారు సుధీర్ దత్ గారు, టి సుధీర్ దత్ గారు మాట్లాడతారు. ఆ తర్వాత ఎకమెనికల్ చర్చెస్ నుంచి వచ్చినటువంటి సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చినట్టు ముగ్గురులో ఎవరో మీరే సెలెక్ట్ చేసి ఒకరిని పంపించండి. 2 నిమిషాలు తండ్రి గారిని గ్రీట్ చేస్తూ ఈనాటి ఈ యొక్క ప్రశస్తమైన ఒక ప్రాముఖ్యమైన ఈ పురస్కార దినములో, ఈ సంతోష దినములో ఈ వేదికను అలంకరించిన మన ప్రియతమ అధ్యక్షులు, కృష్ణగోదావరి అధ్యక్ష మండల పీఠాధిపతులు రైట్ రెవరెండ్ తండేపూడి కొనేలియస్ తండ్రి గారు, అంత మాత్రమే కాకుండా 60 వసంతాలు పూర్తి చేసుకొని నవ యువకుని యువకుని వలె ఉన్నటువంటి మా కింగ్ బిషప్ గారు, తల్లిగారు, వేదిక మీద ఉన్న అతిరత మహారథులు అండ్ పర్టికులర్లీ మై అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ ట్రెజరర్, ఈరోజు ఈ ప్రారంభ దేవుని వాక్య పరిచర్యలో డాక్టర్ ఆనందరావు గారు చాలా చక్కటి మాటలు చెప్పారు. ఎంతమంది దాన్ని జీర్ణించుకున్నారో నాకు తెలియదు, కానీ ఐ డోంట్ స్పీక్ టుడే పాలిటిక్స్, ఐ స్పీక్ అబౌట్ ది సెలబ్రేషన్. అది ఒట్టు పెట్టుకున్నా. సో ఆనందరావు గారు చెప్తూ ఒక మాట అన్నారు, చక్కటి మాట అన్నారు, బిషప్ ఈజ్ అవర్ కింగ్, అవర్ లీడర్. ఎవరంటే ఎవరు? మనము, మన డైసిజన్ అని. ఈజ్ ఎ చోజన్ బై గాడ్ అని చెప్పారు. చాలా ముఖ్యమైన అంశాలు. ఈజ్ డిసైడెడ్ బై గాడ్, నాట్ మై పీపుల్ బట్ బై గాడ్. ఈ కృష్ణగోదావరి అధ్యక్ష మండలం మనది. ఈ కృష్ణగోదావరి అధ్యక్ష సమస్తమైనటువంటి ఉన్నటువంటి ఆరాధనలు కానీ, ఆలయాలు కానీ, ఆస్తులు కానీ మనందరివి. మనము మన తండ్రి గారు మనకి దేవుడు ఇచ్చినటువంటి కింగ్. మనం ఓకే, హిస్ గ్రే, ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం నిలబడితే మన అధ్యక్ష కండ డయాసిసన్ ఆర్సిఎం డయాసిస్ బిషప్ తండ్రి గారు, హిస్ గ్రేస్ ద మోస్ట్ రెవరెండ్ తెలుగుతోటి జోజఫ్ రాజారావు తండ్రి గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. వారు మనతో కొంత సమయం ఉండి మరలా వెళ్తారు. ఐ రిక్వెస్ట్ బిషప్ తెలుగుతోటి రాజారావు తండ్రి గారు టు కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. Kindly be seated. Sorry for the inconvenience, sir. Speak. So, మనందరి తరపున మన మధ్యకు వచ్చినటువంటి రోమన్ కేథలిక్ బిషప్ గారికి మనందరి తరపున, సంఘస్థుల తరపున ఆహ్వానం తెలియజేస్తూ
మరి ఏర్పాటు చేసుకున్నటువంటి విధాన ప్రక్రియలో ఇవాళ మీరు అది గమనిస్తే, ఆహ్వానాన్ని గమనిస్తే, ఇది అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మిమ్మల్ని అందరూ ఆహ్వానించింది. ఏంటండి, ఏమైనా ఆహ్వానించిందంటే మన ప్రియతమ నాయకులు, మన ప్రియతమ బిషప్ గారి యొక్క 60 సంవత్సరాల పూర్తి షష్ఠి పూర్తి సందర్భాన ఈ డయాసిస్ యొక్క ఉత్సవం జరుగుతుంది, రండి అని ఆహ్వానించారు. కనుక దిస్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ డయాసిజన్. అందుచేత వారి ఆహ్వానం మీదకు నాయకులమైన మనము క్లడ్జి కానీ, ఈ యొక్క సంఘంలో ఉన్న సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, వారి ఆహ్వానం మేరకు మనందరూ ఇక్కడ చేరటం జరిగింది. సో దిస్ ఈజ్ ది సెలబ్రేషన్ ఆఫ్, వన్స్ అగైన్ ఐ వాంట్ టు రీటరేట్, దిస్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ డయాసిజన్. ఇక్కడ నేను కొన్ని అంటే తక్కువ చెప్పమని చెప్పారు కనుక ముగిచ్చేస్తాను. మనం మాట్లాడితే ఎక్కువసేపు వెళ్ళిపోతే టీచర్లు కనుక. ఇక్కడ వారు బిషప్గా ఎన్నిక కాబడి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సాధారణంగా ఎవరైనా ఒక పాస్టర్ దీంట్లోకి వస్తే, ఒక లెక్చరర్ అయితే నాగా ప్రిన్సిపల్ అవ్వాలనుకుంటాం, ఒక ఉద్యోగంలోకి వెళ్ళిన ఆఫీసర్ అవ్వాలనుకుంటారు, ఒక పాస్టర్ అయిన బిషప్ అవ్వాలంటే తప్పేం లేదు. వారిని ఒక మక మన డైసిస్లో ఒక ముఖ్యమైనటువంటి ఒక పూర్వ నాయకులు ఉన్నారు, ఆది నాయకులు కేజీ శేఖర్ గారు. ఆయన ఆ రోజుల్లో ఆయన చర్చిలో పనిచేసేటప్పుడు మరి ఆ నాయకులతో నువ్వు దేవుడు పలికిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఆ యమన దశలో ఉన్నప్పుడే బిషప్ కొర్నేలియస్ అంటుండేవాళ్ళు ఆయన్ని. పాస్టర్ గారు అని పిలిచేవాడు కాదు, బిషప్ కొర్నేలియస్ పిలుస్తాడు. ఏమో దేవుడు ఆయన చేతులను నోట్లోంచి అనిపించారు. ఆయన మహానాయకుడు, పైగా మనలాంటోడు కాదు. ఆయన అన్నాడంటే ఆ రోజే అది నిర్ధారించబడినది. కనుక టుడే యు సీ బిషప్ కొర్నేలియస్ యాజ్ ది బిషప్ కొర్నేలియస్ బట్ ది లీడర్ ఆఫ్ యువర్ డయాసిస్. హీఈస్ అ పార్ట్ ఆఫ్, ఈజ్ అ లీడర్ ఆఫ్ అవర్ డయాసిస్. యూ హ్యావ్ టు ఆనర్ ద డయాసిస్. యూ హ్యావ్ టు ఆనర్ ద ప్రెసిడెంట్. యూ హ్యావ్ టు ఆనర్ ద బిషప్. యు ఆర్ ఆనరింగ్ అవర్ డయాసిస్. నీ సొంత డయాసిస్ని నువ్వు ఈరోజు మరి మన ఈ రూపంలో వారిని మనం సత్కరిస్తున్నాం. కనుక దేవుడిని ఆశీర్వదించి వారికి మంచి మేలులు జరగాలని. ఈ మధ్యలో ఒక చిన్న సందర్భంలో మేమందరం తండ్రి గారితో కాటు బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి తల్లిగారు ఏదని చూస్తుంటే ఈ లోపల అక్కడ చాపిల్లోంచి బయటకు వస్తున్నారు. లోపల అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన మేము వచ్చామని చెప్పి బయటకు వస్తున్నారు. సో క్రైస్తవ విశ్వాసములో ఒక వ్యక్తి యొక్క బలము, ఒక వ్యక్తి, ఒక కుటుంబ, లేకపోతే ఒక సంస్థ యొక్క అధిపతి యొక్క వ్యక్తి, ఆ కుటుంబ యొక్క వ్యక్తి యొక్క బలము ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు నేను అనుకున్నాను బిషప్ గారి యొక్క బలము రహస్యం ఆ తల్లి యొక్క, మరి లేకపోతే ఆయన ఆ వైఫ్ యొక్క, అమ్మగారి యొక్క, తల్లిగారి యొక్క, సంఘ మన యొక్క తల్లిగారి యొక్క ప్రార్థనలో అది ఉన్నదన్నమాట అని అనుకున్నాను. కనుక ప్రార్థించేవారు ఎత్తిపట్టుకుంటే మనందరం బలంగా ఉంటాం. ఆయనకున్న ఏకైక కుమారుణ్ణి మరి సేవకు సమర్పించుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. అంతేకాకుండా న్యూమరాలజీలో చూస్తే ఇక్కడ 18 కనబడుతుంది నాకు ఆయన బర్త్డే. దాన్ని కూడా నమ్ముతున్నావు అంటే నేను నమ్ముతున్నా ఊరు చెప్తున్నాను. మహానాయకుడు ఎన్టీ రామారావు గారు 9 అంటే ఒక ఆయన ఆ రోజులు అంత పెద్ద నాయకుడు అని ఊహిస్తాడని ఎవరో వల్ల
మరి ఈ 9 అనే సంఖ్య 1+8=9 సో అది కూడా ఆయనకి ఆ న్యూమరాలజీ కూడా లక్ష్యం ఉందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఇంకా చాలా చెప్తాను కానీ ఆపేస్తారు, ఎక్కువ మీరు తిట్టుకుంటారు. ఇవాళ నేను అభినందిస్తున్నాను ఆల్ సెయింట్ చర్చ్ వారిని. చక్కటి మనకి ఈ యొక్క ఎక్స్టెన్షన్ ఆఫ్ చర్చ్. నేను ఎప్పుడు ఈ చర్చిని చూస్తా అనుకుండేవాడిని, సంఘం ఎక్కువ డబ్బులు ఎక్కువ చర్చి తక్కువ అనుకుంటుండేవాడిని. ఈరోజు మరి ఆంధ్ర గారు చెప్పినట్టుగా రేపు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఓహో షష్ఠపూర్తి ఓపెన్ చేసాం కదా అని వస్తుంది. వాళ్ళు కట్టింది మర్చిపోతాం, అయ్యా క్షమించండి. కనుక ఎప్పుడన్నా లోపలికి వస్తే గుర్తొచ్చేది ఏంటండి, తండ్రి గారి షష్ఠపూర్తి. సో ఈ షష్ఠి పూర్తి సందర్భాన ఒక చక్కటి మరి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆలయాన్ని జరిగింది. ఆయన దేవుడైన యెహోవా మనకి ఇరుకులో విశాలత చూపించే దేవుడు. కనుక ఎప్పుడు ఇరుకు ఉందనుకోవద్దు, ఎప్పుడు బాధలు ఉంటాయి అనుకోవద్దు. ఒక నీడ తర్వాత వెలుగు వస్తుంది, ఒక రాత్రి తర్వాత పగలు వస్తుంది. ఇవన్నీ జీవితంలో జరిగే సంభవించే ఒక అడుగు వెనక్కి మన యొక్క కమ్యూనిస్ట్ సోదరుల యొక్క పిలుపు ఏంటంటే, ఒక అడుగు ముందు వెనక్కేసామంటే ముందు 6 అడుగులు ముందుకేస్తామని తెలియజేస్తుంటారు. ఐ స్టిక్ టు ద వర్డ్, ఐ డోంట్ స్పీక్ పాలిటిక్స్ అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇది ఒక మహాదినంగా మన యొక్క డైసిజన్కి ఒక శుభ సూచకమైన దినంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ నా డైసిజన్ నా యొక్క కెథడ్రల్ సంఘ సభ్యులు చాలామంది వచ్చాం ఉన్నారు, వారి తరఫున మళ్ళీ మేము తండ్రి గారికి పురస్కారం చేస్తాం. అప్పటివరకు దేవుడు వారికి ఇచ్చిన దీవెను బట్టి ఈ యొక్క డైసిజన్కి వారు ఇచ్చిన బట్టి దేవుని స్తుతిస్తూ వారిని ఇంకా దేవుడు ముందులో సేవలో బాగా వాడుకోవాలని గొప్ప మరి ఈ డైసిజన్ కావాల్సిన రావాల్సిన అభివృద్ధి ఎంత చేయటలో సహజమైన విధానంలో రావడానికి అన్ని విధాల వారు కృషి చేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సెక్రటరీ గారు సుధీర్ దత్ గారు, ఈ సమయంలో మనము రమారమి గంట నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. మన తండ్రి గారి కొరకు వారు వచ్చారు. మరి ఆర్సిఎం డయాసిస్ బిషప్ తండ్రి గారు గడిచిన 5 సంవత్సరాలు ఈ యొక్క ఎకమెనికల్ ఐక్య పోరాటంలో భాగంగా మమ్మల్ని అనేక విధాలుగా బలపరుస్తున్నారు కాబట్టి వారు రావడంతో సంపూర్తి అయిపోయింది. తండ్రి గారు నా తండ్రి గారు వస్తున్నారా, అయ్యగారు అంటే తప్పకుండా వస్తున్నారు తండ్రి గారు, నేనే వెళ్ళాను పర్సనల్గాని. ఈ మధ్య ఎడ్యుకేషన్ సంబంధంగా కూడా మేము పలుమార్లు కలవడం జరిగింది, వారు రావడం చాలా సంతోషం. ఈ సమయంలో తండ్రి గారు మరి తండ్రి గారిని ఉద్దేశించి దీవెనలు అందిస్తారు. మన తండ్రి గారికి ఆర్షం బిషప్ తండ్రి గారు షాల్తో సత్కరించి పరిమళ భూయిష్టమంటుడు సువాసన వెదజల్లే విధానంలో ఉండాలి అని 60 పుష్పాలు ప్రత్యేకంగా సమకూర్చి వారికి అందించారు. షష్ఠి పూర్తి చేసుకుంటున్న ప్రియతమ బిషప్ గారు జార్జ్ కొన్నిలేస్ గారికి మొట్టమొదటిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడున్న మన సహా సేవకులందరికీ, మన దైవ ప్రజలందరికీ శుభాశీస్సులు మంగళాశీస్సులు. నేను నన్ను ప్రత్యేకంగా చూసుకోలేదు ఈరోజు, నాకు కొన్ని అత్యవసరమైన పనులు ఉండటం వలన వెంటనే రాలేకపోయాను. మాకు 6 ఫాదర్స్ మా వాళ్ళు కోవిడ్తో బాధపడుతున్నారు.
చాలా ఎంగ్జైటీగా ఉంది. అందుకని వచ్చే ముందు కూడా ఒకటే ఫోన్ కాల్లు, కుటుంబ వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకని చేయడానికి కొంచెం కష్టపడుతున్నాను. అందుకే వెంటనే రాలేకపోయాను, క్షమించండి. సామ్ 118:24లో ఈరోజు శుభదినం. దిస్ ఇస్ ద డే ద లార్డ్ హ్యాస్ మేడ్, లెట్ అస్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ అని చదువుకున్నాం. దానిలో ఈ విధంగా ముఖ్యంగా ఈ షష్ఠి పూర్తి అనేది మన హైందవ సంప్రదాయంలో మామూలుగా దీర్ఘాయుష్షు 120 సంవత్సరాలు, అందులో సగం 60. ఆ 60 తర్వాత పండుగ వేడుక చేసుకుంటారు. 60 వరకు మనకి బాధ్యతలన్నీ నెరవేర్చాం, కుటుంబ బాధ్యతలు, మనం చేయవలసిన బాధ్యతలు నెరవేర్చాం. మిగిలిన 60 సంవత్సరాలు ఆధ్యాత్మికంగా మనం ముందుకు సాగాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ఇది షష్ఠి పూర్తి చేసుకుంటాం. మనకేమో మన క్రైస్తవ సంప్రదాయంలో జూబిలీ 50 సంవత్సరాలు కదా, ఇక్కడేమో 60 సంవత్సరాలు. అది మన దేశ ఆచారం కాబట్టి ఇది చేసుకోవడం కూడా సమంజసం. కొందరు ఏమంటున్నారంటే, దరయాలమ్మ గారు అంటున్నారు, ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఇస్ టు బి హ్యాపీ. అది ఎంత జీవితం ఇచ్చి జీవితంలో సంతోషంగా లేకపోతే ఎట్లా? మనల్ని మనమే సంతోషపరచుకోవాలి. జీవితం సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి ప్రతి వాళ్ళు. అదేవిధంగా ద గ్రేటెస్ట్ గ్లోరీ ఇన్ లివింగ్ లైఫ్ నాట్ ఇన్ నెవర్ ఫెయిలింగ్ బట్ ఇన్ రైజింగ్ ఎవ్రీ టైమ్ వీ ఫాల్. అది పెద్దాక మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఎప్పుడు ఎటువంటి సమస్య ఎదుర్కోలేదు, ఎప్పుడు నేను అసలు డిఫీట్ అనేది నేను ఫేస్ చేయలేదు, ఎప్పుడు నేను ఎప్పుడు విజయవంతంగా అన్నీ సాధించాను, అది ముఖ్యం కాదు. నేను ఎన్నిసార్లు కింద పడినా అన్నిసార్లు పైకి లేచాను అనేది ముఖ్యం జీవితంలో. కాబట్టి జీవితంలో అందరూ ఇలా మనం విజయాలు సాధించాలని మనం అనుకోకూడదని పెద్దలు చెబుతున్నారు, విఘ్నులు చెబుతున్నారు. అదేవిధంగా మన విన్సన్ చర్చిల్ గారు చెప్పారు, ద పెసిమిస్ట్ సీస్ డిఫికల్టీ ఇన్ ఎవ్రీ ఆపర్చునిటీ. కొందరికి ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినా ప్రతి ఆపర్చునిటీ డిఫికల్టీ అని చెబుతారు. ఆయన ఏమంటున్నాడంటే, ఎన్ ఆప్టిమిస్ట్ సీస్ ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీ డిఫికల్టీ. ప్రతి డిఫికల్టీలో ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి ముందుకు వెళ్ళాలని ఇటువంటి ఈ రాజకీయవేత్త చెబుతున్నాడు మనకి. మనం సామెతల గ్రంథం చదివినట్లయితే అక్కడ 4:23 కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ విజిలెన్స్ ఫర్ ఫ్రమ్ ఇట్ ఫ్లోస్ ద స్ప్రింగ్స్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో మనకి కొంచెం ఈ విజిలెన్స్ అనేది కావాలి. అంటే జాగ్రత్తగా విషయాన్ని ఫాలో అవటం జీవితంలో. ఖచ్చితంగా ఆ మాట నాకు రావడం లేదు ఇప్పటికీ, విజిలెన్స్ అంటే ఏంటి తెలుగులో, కానీ మనం దాని గురించి గమనిస్తూ ఉండాలి ప్రతి చిన్న విషయాన్ని. ఎప్పుడైతే ఇలా గమనింపు అనేది మనలో ఉంటుందో అక్కడి నుంచే మనకి ఈ జీవితం అనేది ఒక ధారలాగా ప్రవహిస్తుందని సామెతకారుడు చెబుతున్నాడు. అలాగే ఇంకొక ఒక తత్వవేత్త సోరెన్ కిర్కెగార్డ్ అని, ఆయనే క్రిస్టియన్ ఫిలాసఫర్. ఆయన ఏమంటున్నాడంటే, లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ టు బి సాల్వ్. జీవితం అనేది ఒక సమస్య కాదు, బట్ ఏ రియాలిటీ టు బి ఎక్స్పీరియన్స్డ్. ఇది ఒక వాస్తవం, ఆ వాస్తవాన్ని మనం అనుభవించాలంటున్నాడు. కాబట్టి జీవితం అనేది ఒక వాస్తవంగా మనం అనుభవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను కూడా సహా బిషప్గా మా జీవితాలు ప్రతిరోజు ఎవరికోసం మామూలుగా మేము గడుపుతూ ఉంటామంటే ప్రజల కోసమే గడుపుతూ ఉంటాం. ఇది వాస్తవం. ప్రొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఏదో ఒకటి ఇటువంటి విషయాలే. కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్, లేకుంటే ఒకసారి రిలేషన్షిప్స్ అంటే కమ్యూనిటీస్లో రిలేషన్షిప్స్, లేకుంటే ప్రీస్తో రిలేషన్షిప్స్, లేకుంటే ఏదన్నా ప్రభుత్వాలతో, వాళ్ళ ఆఫీసెస్తో, ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ అని, లేకుంటే ఏదో లేనిపోని. పెద్దవాళ్ళు అయితే ఎప్పుడు మమ్మల్ని అందరినీ దే ఆర్ వి అండర్ స్పెక్ట్రమ్, వీఆర్ ఆల్వేజ్ వాచ్డ్.
నువ్వు చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ప్రతి దాని మీద ఏదో కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా వాటిని వ్యక్తిగతంగా అంత మేము బాధపడం కానీ ముఖ్యంగా మనకి మాకు ముఖ్యమైన విషయం బిషప్లుగా ఎవరంటే సంఘం. ఈ సంఘమే ముఖ్యంగా మాకు మా ఆలోచనకంతా వాళ్ళ మీదే ఉంటుంది సంఘపరంగా. కాబట్టి ఈ ప్రతి నాయకుడికి ఆయన చెప్పారు, ఇప్పుడే నాయకుడు అని చెప్పారు, ప్రతి నాయకుడికి ముఖ్యంగా ఇటువంటి ఒక సంస్థకి నాయకుడిగా ఉన్నప్పుడు మనం చేయవలసిన విషయాలే అవి. లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం టు బి సాల్వ్డ్ బట్ ఎ రియాలిటీ టు బి ఎక్స్పీరియన్స్డ్. ఆ వాస్తవం ఏంటంటే ఇన్ని సమస్యలు ఉన్నా వాటి అంటు సర్దుకుపోతూ అంత దేవుని మీద భారం వేసే వ్యక్తే, ఆ భారం వేసి ఇతరులకు సుమాత్రకు చూపించే వ్యక్తే నాయకుడు. ముఖ్యంగా మన క్రైస్తవ సంస్థలలో, క్రైస్తవ చర్చెస్లో ఈ బిషప్ అనే ఆయనకి ఇటువంటి ప్రత్యేకమైన రెస్పాన్సిబిలిటీ ఉంది. అలాగే ఇంకొక ఆల్బర్ట్ క్యామ్యూ అని ఒక ఆయన ఉన్నాడు. ఆల్బర్ట్ క్యామ్యూ ఈజ్ ఎ ఫిలాసఫర్. ఆయన ఏముంటున్నాడంటే, దెర్ ఈజ్ నో హ్యాపీనెస్ ఇఫ్ ద థింగ్స్ దట్ వీ బిలీవ్ ఆర్ డిఫరెంట్ దెన్ ద థింగ్స్ వీ డూ. మనకి సంతోషం అనేది ఉండదు ఎందుకంటే మనం కొన్ని విషయాలు నమ్ముతున్నాం కానీ వాస్తవంలో ఆ విషయాలకు తగిన విధంగా మనం ప్రవర్తిస్తే మనలో హ్యాపీనెస్ ఉండదు. ఏది నమ్ముతామో అది చేయాలి మనం. అది జీవితంలో మనకు సంతోషం కావాలంటే ఏది నమ్ముతామో అది చేయాలి మనం. అప్పుడే మనకి నిజంగా సంతోషం అనేది, ఆనందం అనేది మనకు లభిస్తుందని ఆల్బర్ట్ క్యామ్యూ గారు చెబుతున్నారు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇంకొక చివరి విషయం చెబుతాను. బిషప్ గారిని నేను గత 5 సంవత్సరాలుగా తెలుసు, వచ్చిన దగ్గర నుంచి. నేను కూడా కొత్తగా బిషప్ అయ్యాను కానీ బిషప్ గారికి నాకు ఏజ్ డిఫరెన్స్ ఏంటంటే నాకు ఆయన తమ్ముడు, 10 సంవత్సరాల తమ్ముడు ఆయన. కాబట్టి వచ్చిన దగ్గర నుంచి బిషప్ గారిని నేను చాలా, వచ్చినప్పుడు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ఆప్యాయత అనేది చాలా మన జీవితంలో కావాల్సిన ముఖ్యమైన ఒక ముఖ్యమైన లక్షణం ప్రతి మనిషికి. ముఖ్యంగా నాయకులు అనే వాళ్ళకి ఆప్యాయత కావాలి. అది మనస్సుతో పలకరించగలిగే, హృదయంతో పలకరించగలిగే స్వభావం కావాలి. అప్పుడే నిజంగా నాయకులుగా మనం రాణిస్తాం. కాబట్టి ఇది ఈ విషయం నేను మన బిషప్ గారిలో గ్రహించాను. ఇంకోటి రెండోది ఏంటంటే సింప్లిసిటీ. చాలా సింపుల్గా ఉంటారు బిషప్ గారు, ప్రిటెన్షన్స్ ఏమి ఉండవు. పెద్ద మీటింగ్లకు వచ్చినప్పుడు ఒక్కోసారి ఎవరు వస్తారో, మాకు ఏ చైర్ ఇస్తారో, ఎక్కడ కూర్చోవాలి అని కొందరు చూస్తూ ఉంటారు, కొందరు పెద్ద నాయకులు కూడా. కానీ బిషప్ గారు ఏ చిన్న కుర్చీ అయినా కూర్చుంటారు అంతే, ఏ చిన్న బెంచ్ అయినా కూర్చుంటారు, చిన్న స్టూల్ అయినా కూర్చుంటారు. దాని మీద ఆయనకి అటువంటి వ్యామోహాలు ఏమి లేవు. సింప్లిసిటీ, చాలా సింపుల్గా ఉంటారు బిషప్ గారు. ఎందుకంటే ఇంకో మూడో విషయం, మనం సమూయేల గ్రంథం 16:7 చదివినట్లయితే అక్కడ యావే ప్రభు చెబుతాడు సమూయేల ప్రవక్తకి, నువ్వు అనవసరంగా బయట బాహ్యం ఆకారాలు చూడబాకు. నువ్వేమో మీరు బయట ఆకారాలు చూస్తూ ఉంటారు, మేము ఎట్లా కాదు, నేను మనిషి హృదయం చూస్తూ ఉంటాను అంటాడు. ముఖ్యంగా దావీదిని అక్కడ అభిషేకించేటప్పుడు అతను వెళ్ళి చూస్తూ ఉంటాడు. దావీదు అన్నయ్యలు చాలా అందంగా ఎత్తుగా ఉండేవాళ్ళు. వాళ్ళని చూసి బహుశా వీడే కావాలి, ఇతన్ని మనం అభిషేకించాలనుకున్నారు. అప్పుడు యావే ప్రభు చెబుతాడు అతనికి, అట్లా కాదు, నువ్వు ఆకారాలు చూసి ఊరికి మోసపోకు. నువ్వు ఆకారం బయట బాహ్యాన్ని చూస్తున్నావు, నేను మడికి మనిషి హృదయాన్ని చూస్తున్నాను అని చెప్పారు. కాబట్టి ఫాదర్ బిషప్ గారిలో మనకి కనపడేది హృదయం, మంచి హృదయం మీ దగ్గర ఉంది బిషప్ గారు. అందుకని మిమ్మల్ని చాలా మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను. మంచి హృదయంతో మీరు మీ ప్రజల్ని దీవించి ప్రజలకు సేవ చేస్తారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మీరు నన్ను కొంచెం పర్మిట్ చేస్తే నేను ఒక చిన్న ప్యాసేజ్ చదివి నేను ముగిస్తాను. ముఖ్యంగా మేమేమో మా కథోలిక ధర్మంలో ఉపదేశకుడు అంటాం, మీరేమో ప్రసంగి అంటారు అనమాట. ఇక్కడ 3వ అధ్యాయం చదువుతున్నాను. లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయం ఒకటి ఉంది. పుట్టుటకు ఒక సమయం, గిట్టుటకు ఒక సమయం కలదు. నాటుటకు ఒక సమయం, పెరికివేయుటకు సమయం ఉంది. చంపుటకు ఒక సమయం,
చికిత్స చేయుటకు సమయం ఉంది, పడగొట్టుటకు సమయము, కట్టుటకు ఒక సమయం కలదు, ఏడ్చుటకు ఒక సమయము, నవ్వుటకు ఒక సమయం కలదు, దుఃఖించుటకు ఒక సమయము, నాట్యము చేయుటకు సమయం కలదు, రాళ్లను పారవేయుటకు సమయము, రాళ్లను కుప్పవేయుటకు సమయము కలదు, కౌగలించుటకు ఒక సమయము, కౌగిలిని మానివేయుటకు ఒక సమయం కలదు, వెదకుటకు ఒక సమయము, పోగొట్టుకున్నట్టుకు ఒక సమయం కలదు, పదిలపరచుకున్నట్టుకు సమయం కలదు, పారవేయుటకు ఒక సమయం కలదు, చింపుటకు ఒక సమయం కలదు, కుట్టుటకు ఒక సమయం కలదు, మౌనము వహించుటకు ఒక సమయం కలదు, మాట్లాడుటకు ఒక సమయం కలదు, ప్రేమించుటకు ఒక సమయం కలదు, ద్వేషించుటకు సమయం కలదు, యుద్ధమునకు సమయం కలదు, అలాగే శాంతి ఒక సమయం కలదు. నరులు పడిన శ్రమకు ఫలితమేమిటి? నరుడు సాధన చేయు దేవుడు వానికి పెట్టిన శ్రమానుభవం నేను గమనించి తిని ఆయన ప్రతి పనికి దానికి తగిన సమయము నియమించను. ఆయన నరునికి శాశ్వతమును అర్థము చేసుకుని శక్తినిచ్చను. ఆయనను నరుడు దేవుని చర్యలను గ్రహింపజాలడు. కనుక ఆనందముగా బ్రతికి ఈ జీవితమును చక్కగా గడుపుట కంటే మనము చేయదగినది ఏమీ లేనని నేను గ్రహించితిని. ఈ మాటే మీకు చెబుతున్నాను బిషప్ గారు, సహోదరుడిగా సోదర బిషప్గా మీకు మాట చెబుతున్నాను. ఆనందముగా బ్రతికి ఈ జీవితమును చక్కగా గడుపుట కంటే మనము చేయదగినది ఇంకేది ఏమీ లేదు. ఆ వాత దీవెనతో మిమ్మల్ని మనఃపూర్వకంగా దీవిస్తున్నాను. అలాగే మీకు ఇంకొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రేమైన సహోదరి సహోదరులరా, నాకు ఏమిటో తెలియదు కానీ మా కథోలిక ధర్మంలో ప్రతిసారి మేము యూకరిస్ట్కి వచ్చేటప్పుడు, కమ్యూనియన్కి వచ్చేటప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తుల కోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. అది మా ముఖ్యంగా మా జగద్గురుడు అయిన పాప గారి కోసం, ఆయన పేరు చెప్పి మరీ పేరు చెప్పి, అలాగే ప్రతి బిషప్ పేరు చెబుతాం. ఆ మా మేత్రాసనానికి అండ్ ఆ డయాసిస్ బిషప్ ఉన్నారు కాబట్టి ఆ బిషప్ గారి కోసం ప్రత్యేకంగా మాకు ప్రార్థన ఉంటుంది కాబట్టి మీకు అలాగే మీరు కూడా మీ బిషప్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఎందుకంటే ఈ ప్రార్థన ఉన్నప్పుడే నిజంగా మనం వాళ్ళకి వాళ్ళతో సహకరిస్తున్నాం. అలాగే ఈ ఎందుకు ఈ సహకరణ, ఒక రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి, ఒక రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి. ఏదో ఆయనకు సపోర్ట్ ఉండటం కాదు, బిషప్ గారు ఉన్నది, ఈ బిషప్లు ఉన్నది, గురు ఈ పాస్టర్ గారు ఉన్నది, అలాగే ఇక్కడ ఉన్న మన చర్చెస్ ఉన్నాయి ఒక రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి. ఆ రక్షణ కార్యంలో మనకి ఇటువంటి ఆచారాలు ఉన్నాయి. ఆచారాలు అంటే పెద్దవారు చిన్నవారు ఈ శ్రేణులు ఉన్నాయి కాబట్టి ఆ శ్రేణికి తగిన వారిని మనం గౌరవించి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలి. ఆ తర్వాత వాళ్ళు మనకు సేవకులుగా తయారవుతారని అటువంటి నమ్మకంతో ప్రతి వారి కోసం ప్రార్థిస్తూ ఉండాలి. ఈ విధంగా ఇంకోసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీకు అవకాశాన్ని మిమ్మల్ని అందరికీ మిమ్మల్ని మీకు ధన్యవాదాలు సమర్పిస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తండ్రి గారిని మన అధ్యక్షకండ పీఠాధిపతి రైట్ రెవరెండ్ డాక్టర్ తండ్రి ఇప్పుడు జార్జ్ కొరినెల్స్ తండ్రి గారు సన్మానం చేయాలని ఆశపడతా ఉన్నారు. మనందరి పక్షంగా నిజమైన ఆనందం పొందడానికి మన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలని సూక్ష్మంగా చెప్పారు తండ్రి గారు. అందును బట్టి మనం ఇతరులు కూడా సంతోషంగా ఉండడానికి నిజమైన ఆనందాన్ని మనం పొందగలం. పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ మన కొరకు పరిస్థితిని అనుకూలించుకొని వచ్చి మరి మమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు మా యొక్క నిండు కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాం మై లార్డ్. థ్యాంక్ యూ మై లార్డ్. నెక్స్ట్ రంజన్ కుమార్ గారు బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి
నాకు నా సమయం అయిపోయిందని చెప్తా ఉన్నా తండ్రి గారు, కానీ మరి వారు నేను వెళ్ళి ఆహ్వానించాను కాబట్టి. సెంటనరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సెక్రటరీ రంజన్ కుమార్, ఐ రిక్వెస్ట్ హిమ్ టు కమ్ ఆన్ టు ద డయస్ అండ్ యూటిలైజ్ హిస్ టైమ్. దేవుని నామానికి స్తోత్రములు. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కేజీ డయాసిస్ పీఠాధిపతులు బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ టి జార్జ్ కొర్నేలియస్ గారి యొక్క 60వ పుట్టినరోజు మరియు షష్ఠి పూర్తి జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భాన విజయవాడ ఫస్ట్ సెంటనరీ తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చి సంఘ సెక్రటరీగా చైర్మన్ గారు శ్రీ సిహెచ్ శ్యామప్రసాదరావు గారి పక్షాన, వైస్ చైర్మన్ శ్రీ గండి అగస్టిన్ గారి పక్షాన, స్టాండింగ్ కమిటీ సభ్యులు, సెంటనరీ తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చి సంఘ సభ్యుల పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనల్ని బిషప్ గారు తండ్రి గారికి తెలియచేస్తున్నాము. రెవరెండ్ పాకిరిపాటి ప్రభాకర్ అయ్య గారు, రెవరెండ్ ఇందుపల్లి కరుణానిధి అయ్య గారు సంఘాన్ని దర్శించి ఈ యొక్క శుభ సమయానికి ఆహ్వానించినందుకు వారికిను అడ్మినిస్ట్రేషన్ కమిటీ వారికి ఈ యొక్క కార్యక్రమానికి నడిపిస్తున్నటువంటి వారందరికి కూడాను సంఘపక్షాన మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. గత సంవత్సరం 2020 ఫిబ్రవరి మాసంలో మా యొక్క నూతన ఆలయ నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే బిషప్ గారు తండ్రి గారు రావడము, వారి యొక్క ఆశీర్వాదపు వాక్కుల్ని మా సంఘానికి ఆ రోజు జరిగినటువంటి డెడికేషన్లో అందించడం మేమెంతో సంతోషించాము. ఆ తర్వాత వారు వెంటనే వారికి ఉన్నటువంటి కార్యక్రమాలను బట్టి వెళ్ళిపోవటం జరిగింది. మీకు ఆ రోజున మేము కృతజ్ఞతలు తెలియజేసామండి. అయితే ఈ రోజున మీ అందరి సభాముఖంగా వారు మా సంఘానికి వచ్చి ఆ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని పొంది సంఘానికి శుభాశీస్సులు అందించినందుకు అందరి పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తున్నాను. బిషప్ తండ్రి గారు ఉన్నటువంటి ఆ స్థానంలో దేవుడు అంచెలంచెలుగా దాసుని స్థితి నుండి నాయకుని స్థితి వరకు నడిపించారు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడాను ఒక సమయం అనేటువంటిది దేవుడు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మనిషిని కూడాను దేవుడు పిలవడం జరుగుతుంది. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్నటువంటి మాట వినుగా కానిటువంటి మాటను మనం చూస్తాం. అటు రీతిగా దేవుని దాసునిగా ఉన్నటువంటి నేటి బిషప్ తండ్రి గారిని యోసేపుని ఎలాగైతే ఒక దాసునిగా ఉన్నటువంటి స్థానం నుండి దేశానికి ప్రధాని అయ్యేటువంటి స్థానానికి దేవుడు నడిపించాడు, ఆ నడిపింపు అంతట్లో కూడాను యేసుప్రభు కనపరిచినటువంటి ఒక నమ్మకత్వం, ప్రతి సమయంలో ప్రతి స్థలంలో కూడాను తాను అందరి ముందును రహస్యంగా ఒంటరిగా ఉన్నా కూడాను దేవుని ఎదుట అతను కనుపరిచినటువంటి కేవలం నమ్మకత్వాన్ని బట్టి దాసుని నుండి చెర నుండి ఆ దేశానికి ప్రధానిగా నియమించేటువంటి స్థాయికి ఎదిగారు. అంటే ఒక వ్యక్తి జీవితంలో దాసుని జీవితంలో కానివ్వండి, పరిచర జీవితంలో కానివ్వండి, ఏదైనా కూడాను నమ్మకం అనేటువంటిది ప్రాధాన్యత సంచరించుకుంది. అది మన క్రైస్తవ్యంలో ఇంకా ఎక్కువ
ప్రాముఖ్యం కలిగినటువంటి అంశం అన్నమాట. నమ్మకం అనేటువంటిది దేవుని ఎదుట మనం బహిరంగంగానూ ఒంటరి జీవితంలో కూడాను అది కలిగి జీవించినప్పుడు దేవుడు అనుగ్రహించేటువంటి స్థాయి స్థితి ఇటు రీతిగా ఉంటుందని, అటువంటి దైవదాసుని స్థితి నుండి ఈ రోజున కేజీ డయోసిస్లో ఉన్నటువంటి సంఘాలన్నిటికి కూడాను నాయకత్వం వహించి సంఘాలకి బలపరచడానికి సేవకుల్ని నడిపించడానికి సంఘ సభ్యుల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి కృషి చేయడానికి దేవుడిచ్చినటువంటి ఈ పీఠాన్ని బట్టి ఆ పీఠానికి ఆధిపత్యం వహించడానికి ఇచ్చినటువంటి ఈ స్థాయిని బట్టి దేవుని ఎదుట కనపరిచినటువంటి మీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఈ ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ సమయంలో ఇంకా మిగిలి ఉన్నటువంటి వారి యొక్క శేష జీవితం అంతా కూడాను వారికి ఇచ్చినటువంటి ఈ కాల పరిమాణంలో ఈ యొక్క పీఠాధిపత్యంలో మరి నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యములను తలంపులను సంఘాల్లో ఉన్నటువంటి సేవకులందరి యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తంలోనూ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తంలోనూ వారి పనిచేయుటకు దేవుడు మరింత బలమును శక్తిని అనుగ్రహించాలని చెప్పేసి కోరుకుంటూ మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి పూజలు మరి తండ్రి గారికిని ఆహ్వానించినటువంటి మరి నాయకులకుని ఇక్కడ చేరి ఉన్నటువంటి మరి కేజీ డయోసిస్ సంఘాల కాపర్లకును సంఘస్థులందరికీ కూడాను సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చి సంఘ పక్షాన వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో బి కామేశ్వరరావు గారు వీ ఆల్సో ఎక్నాలజ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఆర్సిసిఐ డైరెక్టర్ బేతపూడి రవికాంత్, వాళ్ళ నాన్నగారు ఫౌండర్ డైరెక్టర్ బేతపూడి ప్రభాకర్ గారు. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్. బి కామేశ్వరరావు గారు ఈ సమయంలో మాట్లాడతారు. తర్వాత రెవరెండ్ ప్రతిపాటి జాన్ బాబు గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉండండి. 2 మినిట్స్ ప్లీజ్. నేను వీరు కాబట్టి ఇక నేనేం చెప్పను. మాస్టరు హెడ్ మాస్టరు థ్యాంక్ యూ. పాకల్పాటి వారు ప్రేమైనటువంటి దైవ జనమ, ఇది బహు క్లిష్టమైనటువంటి పరిస్థితిలో మనమంతా కూడా ఇక్కడ చేరాం. మొదటిగా మనం దేవునికి వందనాలు చెల్లించుకోవాల్సిందే. తరువాతగా మరి నూతన సంవత్సరం దయాకిరీటం మరి బిషప్ తండ్రి గారికి ఇవ్వడం అంటే ఇది బహుశా ఒక ప్రణాళిక ఏమో అనుకుంటున్నా. దేవుని యొక్క ప్రణాళిక అంతే. ఇది ఊహించినటువంటి కార్యం, దేవుని ప్రేమ నిండుకున్నటువంటి కార్యం. మొదటిగా దేవుణ్ణి స్తుతిద్దాం. చిన్న గానం ఊహించలేని మేలుడుతుంది. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన మా యేసయ్యా నీకు మా వందనం. వర్ణించగలమా నీ కార్యము, ఊహించలేని
బావగారినండి వాళ్ళ నాన్నగారు నా మేనమామ మేము కళాకారులం కళ అంటే మరి అనేకమైన కళలు ఉన్నాయి డ్రామాలు వేసేవాళ్ళు వీళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి చెప్పాలంటే వీళ్ళు ఐదుగురు అన్నదమ్ములు వీళ్ళ పెదనాన్నగారికి ఒక ఐదుగురు మధ్యలో ఇంకొక ఆయన ఒకడు యాకోబు గారి సంతానం కంటే ఒకడు తక్కువ అందరూ ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కానీ ఐక్యత కలిగినటువంటి కుటుంబం అయితే మా మేనమామ గారు మన మధ్యలో లేరు దివంగతులు పరమానందం గారు అందరికి తెలిసిన వారే స్కూల్స్ మేనేజర్గా చేశారు మన కృష్ణా గోదావరి డైసీసీలో మరి మా అత్తగారు బండి దీనమ్మ గారు కడు సౌమ్యరాలు దీనురాలు మా మేనమామ గారికి పౌర్షం ఎక్కువ కోపం ఎక్కువ కానీ ఆవిడ యొక్క ధీనత్వం ఈయనకి పడిందండి ఆయనకి నాకు 15 సంవత్సరాలు తేడా వీళ్ళ నాన్నగారు నేను కలిపి పాస్టర్గా రాకముందు వారు వాళ్ళ నాన్నగారు నేను కలిపి డ్రామాలు వేసేవాళ్ళు ఆ డ్రామాల గురించి వద్దులేండి ఇక్కడ డ్రామా గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఏంటంటే ఇది ప్రణాళిక అని చెప్పాను మొట్టమొదటి ఆ ప్రణాళిక లేకపోతే ఈయన బిసా పోవడండి ఆఫ్టర్ ఆల్ ఈయన ఎంతండి యోధాని యోధుల్లో ఈయన బిసా పోవడమా మరి ఇంతకుముందు బిషప్ గారు చెప్పారు కడు దీనుడు మరి దావీదు మహారాజు గారిని మహారాజు ఎలా ఎనిక కాబడ్డవడం అంటే ఆయన యొక్క ప్రణాళిక కాబట్టి మరి దీన మనసు కలిగి ఉండటం అంటే గొప్ప విషయం అందుచేతనే దావీదు మహారాజు గారు అంటారు కదా అయ్యా ఒక్క నిమిషమే సార్ కీర్తనలు 8:3-4 నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకునేటకు వాడు ఏ పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు ఈయన దర్శించాడండి దేవుడు దర్శించకపోతే కరుణ అటాక్ అవడం ఏంటి లేవడం ఏంటి అది ప్రణాళిక కాబట్టి ఆయన ప్రేమించేటువంటి బిడ్డల్ని గద్దిస్తాడు దేవుడు శిక్షిస్తాడు అంతేగాని మరణానికి అప్పజెప్పడు అనేటువంటిది ఇందులో నిదర్శనం మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మన కోసం పరలోకానికి నరరూపంగా వచ్చాడు పడుకోటానికి లేదు ఏమి లేదు ఇల్లు లేదు పశువుల తోటలో పశువుల పాకలో పడుకున్నాడు కాబట్టి అట్టి స్థితిలోనే ఇలాంటి వాడే అలాంటి దీన స్థితిలో నుంచి ఈ విధంగా
పైకి రావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక అని తెలియజేస్తూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. మరి ఇలాంటి దయాకిరీటాలు ఇంకా కొన్ని కావాలి అని దేవుడు ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రెవరెండ్ ప్రతిపాటి జాన్ బాబు గారు, ఇంకా అయిపోతా ఉంది అంటే చాలామంది, నిరీక్షణరావు గారు కానీ, మోహన్ రావు గారు కానీ, తంటిపూడి మోహన్ రావు గారు, రమేష్ గారు, చాలామంది మాట్లాడాలని చాలా ఆశ ఉంది. కానీ ఆ తర్వాత శాలిని గారు మాట్లాడతారు. విత్ ది టైమ్ లిమిటేషన్స్ ఐ వుడ్ లైక్ టు కన్ఫైన్ మై సెల్ఫ్. మొదటిగా ఆ దేవాది దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ చర్చ్ వారికి, సభాధ్యక్షుల వారికి ప్రత్యేక కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాను. మన అధ్యక్ష ఖండం ఇది ఒక విస్తృత పరిధిలో అలముకున్నటువంటి ఒక భౌగోళిక ప్రాంతం మనందరికీ తెలుసు. అయితే ఇంత పెద్ద విస్తృత పరిధిలో ఉన్నటువంటి ఈ భాగానికి దేవుని యొక్క సంకల్పంలో అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికలో ఒక పీఠాధిపతిగా వెలుగొందటం అనేది ఇది ఒక ఉన్నతమైనటువంటి క్రమం, క్రియ. ఇట్స్ నాట్ ఈజీ టు బీ ఎ బిషప్. లోపల దాగి ఉన్నటువంటి భారము, ప్రార్థన, ఆ తపన, తపస్సు వెరసి ఈ బిషప్ యొక్క పదవి. సో ద బిషప్ రిక్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది హ్యూమానిటేరియన్, ది హ్యూమన్నెస్ అండ్ ది డివైన్నెస్ ఎంబెడెడ్ టుగెదర్ ఈస్ పుట్ టుగెదర్ యాజ్ ద బిషప్ ది బిషప్ రిక్. మరి రెవరెండ్ డాక్టర్ జార్జ్ కొర్నిలియస్ తండ్రుల వారు నాకు ఎంతగానో ఆప్తులైనటువంటి తండ్రులు. నేను ఎంటీహెచ్ చదవటానికి 2వ సంవత్సరంలో వారు నాకు ఎంతగానో సహాయం చేశారు. అందరి మట్టి కాకపోయినా ఈ విస్తృతమైనటువంటి ఈ పరిచర్యలో వారు నిజంగా మరి ఇప్పుడు వచ్చినటువంటి బిషప్ తండ్రులు చెప్పిన విధంగా, అనేకులు మాట్లాడినటువంటి విధంగా వారు హృదయం దేవునికి ఇష్టమైన హృదయం అని నేను నమ్ముతున్నాను. హీ హ్యాస్ ఎ లవ్లీ హార్ట్ టు లవ్ పీపుల్. ఆయన మాట్లాడే ప్రతిసారి కూడా నేను నోట్ చేసుకుంటాను. ఎంత తీయగా, ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదం కలిగించే విధంగా ఆయన మాట్లాడతారో అది శ్లాఘనీయం. అందువలన దేవుడు వారిని అనేక పర్యాయములు అనారోగ్య బారి నుండి వారిని రక్షించారు. అనేక శోధల నుంచి కూడా ప్రభు వారిని లేవనెత్తారు బికాస్ ఆఫ్ హిస్ ఎలక్షన్. కనుక మరి జార్జ్ కొర్నిలియస్ తండ్రులు వారు, మరి మిగుల ఘనత వహించిన థియోఫిలా తండ్రులు, బిషప్ వారు, మరి అధ్యక్ష మండల పీఠాధిపతులు వారు ఈ సమయమందు ఈ యొక్క షష్ఠీ పూర్తి మహోత్సవమునకు మరి వారు ఈ విధంగా మరి కర్తగా ఉన్నందుకు వారికి మొదటిగా అభినందన. గుంటూరు సెయింట్ జాన్స్ సిఎస్హెచ్ చర్చ్ తరఫున వారికి హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తూ తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ తండ్రి గారు, గాడ్ బ్లెస్ యూ తల్లి గారు, అండ్ గాడ్ బ్లెస్ ద డైసిస్ అండ్ యువర్ మినిస్ట్రీ. గాడ్ బ్లెస్. గాడ్ గివ్ యూ హెల్త్ అండ్ పవర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెవరెండ్ ప్రతిపాటి ఆశీర్వాదం గారి కుమారుడు జాన్ బాబు. ఈ సమయంలో మరి చాలామంది ఉన్నారు కానీ ఇక కట్ అయిపోతూ ఉంది. రెవరెండ్ మన బందెల ఆనందరాజు శామ్యూల్ గారు, మాస్టర్ గారు. ఈరోజు షష్ఠీ పూర్తి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న తండ్రి గారికి
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఇచ్చేసిన మీకు నా వందనాలు. ముందుగా తండ్రి గారు, మేము క్లాస్మేట్స్, ప్రాణ స్నేహితులు. మేము క్లర్క్ హాస్టల్లో ఉన్నప్పుడు బహుశా తండ్రి గారు కానీ మేము కానీ ఎప్పుడు ఊహించలేదు. ఫస్ట్ ఇయర్లో కొన్న చేప చిరిగిపోయేది, ఊడ్చుకున్న తర్వాత దుప్పట వేసుకుని పడుకునేవాళ్ళం. తండ్రి గారు బిషప్ గారు అవుతారని మేము ఊహించలేదు, తండ్రి గారు కూడా ఊహించుండరు. అది దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం. మరొకటి ఏంటంటే, మేమున్న స్నేహంలో తండ్రి గారి దగ్గర ప్రార్థన చేస్తుంటే మోకరించి ఆశీర్వాదం తీసుకుంటామని కళ్ళో కూడా అనుకోలేదు. అది దేవుడు హెచ్చించిన విధానం. దేవుడు తన్ను ప్రేమించిన వాళ్ళని దేవుడు అంతగా హెచ్చిస్తాడు. కారణం ఏంటంటే, మా ఆరుగురు స్నేహితుల్లో ప్లెయిన్ హార్ట్ ఎవరిదంటే కొర్నేలియస్ తండ్రి గారిదే. చాలా ప్లెయిన్గా ఉండేవాళ్ళు, అందుకనే దేవుడు అంతగా వారిని హెచ్చించాడు. అంతగా హెచ్చించాడు, ఎంతగా అంటే ఊహించినంతగా హెచ్చించారు. మేము జెరూసలేం వెళ్ళినప్పుడు తల్లిగారు, అన్న బిషప్ గారి రింగు మనం కొనాలి, ఆ స్టోన్ కొనాలి. ఏం తల్లిగారు అంటే, కొర్నేలియస్ తండ్రి గారు బిషప్ అవుతారన్న, కాబట్టి ఆ బిషప్ స్టోన్ మనం కొనాలన్నారు. ఆ మహావిశ్వాసి ప్రార్థన బలమే ఈ రోజున మన కొర్నేలియస్ తండ్రి గారు ఈ స్థితిలో ఉండటానికి కారణం అని నేను నమ్ముతున్నాను. అదృశ్య శక్తి ఆవిడ. చివరిగా నాకు ఒక్క నిమిషం ఇచ్చారు. మిగిలిన 7 సంవత్సరాలు బిషప్గా మీరు అద్భుతంగా రాణిస్తారు. దేవుడు మీకు తోడై ఉంటాడు, ఆయన దక్షిణాస్తం మీకు తోడై ఉంటుంది. ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే ఎక్కువ రీతిలో ఈ డైసిస్ కొరకు, ఈ అభివృద్ధి కొరకు, డైసిస్ అభివృద్ధి కొరకు మీరు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, 60 సంవత్సరాలు అయితే మాలాగా ప్రభుత్వ ఉద్యోగం ఈరోజు రిటైర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. కానీ ప్రభుత్వ ఉద్యోగం రాకుండా ఇంకొక 7 సంవత్సరాలు అదనంగా ఉండే భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియదు. థ్యాంక్ యూ. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ స్టాండ్స్ ఎ ఉమెన్ అని తల్లిగారిని బట్టి, వారి యొక్క నిరీక్షణను బట్టి ప్రత్యేకంగా దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఈ సమయంలో మిస్సెస్ షాలిని గారు, ఉమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. When we humble ourselves, God will exalt us. You are the chosen vessel of God, Tandri Garandi. Moshe ni mari devudu mari ayokka mari burning bush daggara devudu ayani kalisinappudu mari Moshe annadu, nenu noti madhyamu kalavadni ani. కానీ దేవుడు ఆయన్ని వదలలేదు. దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు. ఆయన్ని గొప్ప లీడర్గా ఆయన్ని దేవుడు ఎన్నిక చేసుకొని ఉన్నాడు. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఇస్రాయేలీలందరూ కూడాను ఆ ఎర్ర సముద్రాన్ని చూసి వాళ్ళంతా కూడాను మరి భయపడిపోయి, మరి మోషేని ఎన్నో మరి మాటలు అంటాం మనకి తెలుసు, నిందించారు, మమ్మల్ని తెచ్చి ఇక్కడ పడేసావా, మాకు సమాధులు లేవు అక్కడ అని. బట్ కానీ మోషే వెంటనే తన యొక్క ఓన్ డెసిషన్ తీసుకోలేదండి. ఆయన దేవుని తట్టు చూశాడు. వెంటనే దేవుడు జవాబిచ్చి గొప్ప కార్యాన్ని, మరి ఆ యొక్క ప్రజలందరూ కూడా ఆయన ద్వారా దేవుణ్ణి మహిమపరిచేటటువంటి రీతిలో పెద్ద కార్యాన్ని దేవుడు అక్కడ జరిగించటం మనం చూస్తాం. ఎంత గొప్పగా ఆయన మరి 40 సంవత్సరాలు మరి ఆయన యొక్క ప్రజల్ని, ఇస్రాయేల్ ప్రజల్ని ఆయన నడిపించాడో మనందరికీ తెలుసు. తగ్గించుకున్నప్పుడు దేవుడు హెచ్చించేటటువంటి దేవుడు. మన తండ్రి గారు మరి అదే రీతిగా మరి దేవుని తట్టు చూస్తూ ఆయన యొక్క మరి మరి సపోర్ట్ని కోరుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులతో మీరు ముందుకెళ్ళాలని మా అందరి యొక్క ప్రార్థన కోరిక అయి ఉన్నది. మేమందరం కూడా మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం తండ్రి గారండి. ప్రార్థన చేస్తూ ఉన్నాము, ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని
ఇటువంటి సంతోషకరమైనటువంటి సంవత్సరాలు ఇంకెన్నో మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకు, బిడ్డల బిడ్డలకు దయచేయాలని కోరుకుంటూ మనందరం కూడా సంఘపక్షంగా మరి మన యొక్క మనకి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క బిడ్డ ద్వారా మన యొక్క డయాసిస్లో గొప్ప కార్యాలు జరగాలని మనందరం కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి తండ్రి గారికి తల్లి గారికి మరి మా యొక్క కుటుంబ పక్షాన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే విమెన్స్ ఫెలోషిప్ డయాసిసన్ విమెన్స్ ఫెలోషిప్ ఆఫీస్ బేరర్స్ అందరి పక్షాన కూడాను మా యొక్క ధన్యవాదాలు తెలియచేసుకొని ఉన్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అడ్మినిస్ట్రేటివ్ బాడీ వాళ్ళకు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అమ్మ. 33% డయాసిస్లో మనం ఇస్తూ ఉంటాం కాబట్టి ఉమెన్స్కి ఆ కోట క్రింద మిసెస్ ఇందుపల్లి విజయ్ కుమారి గారు కరస్పాండెంట్ టెనర్ మెమోరియల్ హై స్కూల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మెంబర్. ముందుగా దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. తండ్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి తల్లి గర్భంలో రూపొందకముంచే నీ గురించి దేవుడు ఒక ప్రణాళిక. దేవుడు మరి తండ్రి గారి మరి బిషప్గా అభిషేకించిన విధానం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన రూపొందించాడు. మరి తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ప్రతిఫలం. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన చాలా ముఖ్యమండి. మరి తండ్రి గారి యొక్క తండ్రి గారు కూడా మరి సేవకులుగా పనిచేసి మరి తల్లి ఎంతో వినయం అని విన్నాము. మరి ఆ యొక్క తల్లి ప్రార్థన దేవుడు తప్పక విన్నాడు. అంతేగాక మరి తండ్రి గారు తంటేపూడి వారి వంశం నుండి మరి తంటేపూడి వంశం వారి నుండి ఒక బిషప్గా ఎన్నుకున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఆ వంశంకి అది గర్వకారణంగా నేను భావిస్తున్నాను. మరి తంటేపూడి వంశం వారందరూ కూడా తండ్రి గారి యొక్క మరి కుటుంబాన్ని గురించి కూడా ప్రార్థించాలి. అలాగే మేమందరము కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంకా ముందు కాలంలో కూడా తండ్రి గారికి అనేక సంవత్సరాలు తన యొక్క జీవితంలో మరి నుండు నూరేళ్ళు ఆయుష్నిచ్చి దేవుడు దీర్ఘాయువును దయచేసి ఆశీర్వదించాలని, కుటుంబాన్ని ఆశీర్వదించాలని, అలాగే అధ్యక్ష ఖండంలో కూడా మిగిలిన 7 సంవత్సరాలు ఆయన యొక్క సుపరిపాలనతో మనందరం ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ. మరి చివరిగా సమయం అయిపోయింది కాబట్టి కుటుంబ పక్షంగా తంటిపూడి రవికుమార్ గారు దయచేసి ముందుకు వచ్చి వారి సమయాన్ని వాడుకుంటారు. ఆ తర్వాత డయాసిసన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ కిరణ్ కుమార్ గారు మరియు డిక్సన్ గారు వచ్చిన ప్రోగ్రాం ఉంది. ఈ ప్రోగ్రాం తర్వాత ఎంతో ప్రేమతో తండ్రి గారికి మరి గ్రీట్ చేయడానికి వచ్చిన వారికి సమయం ఇవ్వబడుతుంది కాబట్టి దయతో గమనించండి. తంటిపూడి రవికుమార్ గారు ఈ సమయంలో వారి యొక్క సమయాన్ని వాడుకుంటారు. వేదిక మీద ఉన్నటువంటి మన బిషప్ తండ్రి గారికి, అదేవిధముగా తల్లి గారికి, పెద్దలందరికీ కూడా, కూడి వచ్చినటువంటి అయ్యగారులకు, సంఘ నాయకులకు, సంఘ సభ్యులు అందరికీ కూడా నా యొక్క నిండు నమస్కారాలు మా కుటుంబం తరపున తెలియపరుస్తూ ఉన్నా. నేను ఊహించలేదు నా పేరు చెప్తారని. బట్ మనం దేవుని చిత్తాన్ని చూస్తూ వెళ్ళవలసినటువంటి వారమే. మన చిత్తం ఎక్కడా ఏమీ జరగదు. జరిగేదంతా దేవుని చిత్తమే. ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. బట్ ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు స్టాండ్ విత్ ద ట్రూత్. యథార్థవంతమైనటువంటి విషయాలకు, యథార్థవంతమైనటువంటి జీవితానికి, ఆ యొక్క ట్రూత్కి ఈ డయాసిస్లో అందరూ కూడా చేయూతనివ్వాలి. దెన్ వీ విల్ సీ ద గుడ్ థింగ్స్ ఇన్ ద డయాసిస్. అబద్ధం ఆడమటం అని కానీ, లేకపోతే నాటకీయ పక్షముగా మాట్లాడటం కానీ, ఇస్ నాట్ ద వే టు లీడ్ అవర్ డయాసిస్. టు స్టాండ్ విత్ ది ట్రూత్. ఐ నెవర్ టే ఎనీథింగ్ అదర్ దాన్ దిస్. బిషప్ తండ్రి గారు యథార్థంగా మన ఎడల ఉంటూ ఈ యొక్క డయాసిస్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు సపోర్ట్.
వీ హ్యావ్ టు స్టాండ్ విత్ హిమ్. దిస్ ఈజ్ ఓన్లీ ద వే. దేవుని చిత్తం అయితేనే ఏదైనా జరుగుద్ది, దేవుని చిత్తం లేకపోతే ఏది జరగదు. అయితే అప్పుడప్పుడు కాస్త నాట్యం చేస్తూ ఉంటా ఉంటుంది పరిస్థితులు అన్నీ కూడా. అయినప్పటికీ కూడా ఫైనల్గా జరిగేది ఏంటంటే దేవుని చిత్తం. ఆ చిత్తాన్ని మనం జరిగించాలని, దేవుని చిత్తం జరగాలని మనందరం కూడా కోరుకుంటూ ఉండాలి. అదే జరుగుద్ది అల్టిమేట్గా. కాబట్టి మన యొక్క సంఘాలన్నీ కూడా బలంగా కట్టబడాలి, విస్తృత పరిధిలో సేవ ముందుకు కొనసాగాలి. దానికి మన బిషప్ తండ్రి గారు, తల్లిగారి యొక్క నాయకత్వాన్ని మనందరం కూడా సమర్థిస్తూ సంతోషంతో మరి యొక్క దైవ కార్యాలను చేస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉందని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అండ్ దిస్ ఈజ్ ద వెరీ ప్లెజర్ టైం. ఇదేంటబ్బా మా అన్నయ్యకి అప్పుడే 60 సంవత్సరాలు అంటే ఇక మేము కూడా దగ్గరే ఉన్నాం కదా అని పెద్ద ఆలోచన. అప్పుడప్పుడు చూస్తే ఏంట్రా బాబు మనం కూడా పెద్దోళం అయిపోతున్నామా ఏంటి అనేది అదొక ఆలోచన, తెలియకోకుండానే జరిగిపోతూ ఉంది. కొన్ని వయసు ఏమన్నా దాచిపెడదామంటే ఎదిగిన పిల్లలు పక్కన నడుస్తూ ఉంటే ఊరికి అంచనా వేసేయగలరు, వీడికి 60 ఉంటేరా 50 ఉంటేరా 55 ఉంటేరా అని. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం సంతోషంతో కలిసిమెలిసి, చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, ఏది వచ్చినప్పటికీ కూడా కలిసిమెలిసి సంతోషంగా మనం జీవించున్న కొద్ది కాలం దేవుని నామములో స్మరిస్తూ ముందుకు వెళితే అదే గొప్ప ఆనందకరమైనటువంటి జీవితం అని నేను మనందరికీ కూడా మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. మరి బిషప్ తండ్రి గారి యొక్క ఈ యొక్క 60వ పుట్టినరోజు మీరందరూ కూడా ఎంతో సంతోషంతో ప్రేమతో ఇక్కడికి వచ్చినందుకు చాలా మీ అందరికీ కూడా నిండు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి ఆనందరావు అయ్యగారు ఇచ్చినటువంటి వర్తమానం చాలా ఆనందాన్ని ఇచ్చింది, అర్థమయ్యేలాగా తెలియపరిచింది. ఐ ఆల్సో అప్రిషియేట్ హిజ్ మెసేజ్ టుడే అండ్ ఐ థ్యాంక్ యూ ఆనందరావు అయ్యగారు. మా కుటుంబం తరపు నుంచి కూడా చాలామంది పెద్దలు ఉన్నారు, ఆకలి అవుతూ ఉంటుంది, ఎక్కువ సమయం నేను మాట్లాడిన కానీ ఈ కొద్ది సమయం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యగారు కుమారుడు కాబట్టి ఈరోజు దావీదు కీర్తన 15వ అధ్యాయం మీదనే మాట్లాడినట్టుగా నాకు తోస్తా ఉంది. దావీదు కీర్తన 15వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం, దాని మీద కూడా నేను ప్రసంగం చేశాను. ఈ సమయంలో ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ డిక్సన్ గారు, తర్వాత సెక్రటరీ గారు ఫైనల్గా మన అధ్యక్ష పక్షంగా మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగును గాక. వేదికపై ఆశీనైనటువంటి మన ప్రీతమ గౌరవనీయ డాక్టర్ రెవరెండ్ డాక్టర్ రైటర్ డాక్టర్ టి కొర్నేలియస్ తండ్రి గారికి, తల్లి గారికి, అదేవిధంగా మరి సీనియర్ పాస్టర్స్గా మన డయాసిస్లో ఉన్న ఆనందరావు గారికి, అదే ప్రభాకర్ రాయ్ గారికి, మిగతా డిగ్నిటీస్ అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు క్రీస్తునామన తెలియజేసుకుంటున్నాను. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో, చల్లని వాతావరణంలో ఉంది. చక్కగా మరి అందరూ కూడా ఈ సందర్భానుసారంగా మరి తండ్రి గారికి మరి దీవెనలు ఇచ్చి చక్కటి గ్రీటింగ్స్ తెలియజేశారు. ఈ సందర్భంలో మరి డయాసిస్ తరపు నుంచి మాట్లాడవలసిందిగా కోరి ఉన్నారు. తండ్రి గారు నాకు చాలా చిన్న వయసు నుంచి తెలుసు. తండ్రి గారి యొక్క తండ్రి గారు నూజివీడ్లో మరి ఒక 40-45 ఇయర్స్ బ్యాక్ వారు డీనరీ చైర్మన్గా మరి తండ్రిపూడి పరమానందయ్య గారు చేస్తూ ఉన్నప్పుడు తండ్రి గారు చదువుకుంటూ ఆ కాలాల్లో సెలవుల్లో వచ్చేవారు. నేను ఇవాళ తండ్రి గారిని చూసినప్పుడు 20 ఏళ్ల వయసులో అప్పుడు నాకు ఒక 11-12 ఏళ్ళు ఉంటాయేమో, మా ఇంటి ముందు నుంచే తండ్రి గారు వెళుతూ ఉండేవారు. వారు ఎప్పుడు ఒంటరిగా వెళ్ళడం నేను చూడలా. వారితో పాటు ఒక 2-3 కుటుంబాలకు చెందిన వ్యక్తులు వారితో ఉండేవాళ్ళు, చిన్నవాళ్ళు, చిన్నపిల్లలు. వాళ్ళతో చేతులు పట్టుకుని తండ్రి గారు ఆ కార్యక్రమాలు ఉన్నప్పుడు వెళుతూ ఉండేవారు. ఎప్పుడు చూసినా తండ్రి గారు ఎవర్ గ్రీన్. అప్పుడు కూడా టక్ పాయింట్ షూ, చాలా స్లిప్ టక్ వేసేవారు, చాలా నీట్గా ఉండేది. నేను అలాగ చూస్తూ ఉండేవాడిని. నేనేమో ఒక లీడర్ కొడుకు నేను న్యూస్వీల్డ్లో, తండ్రి గారేమో పాస్టర్ గారి కొడుకు. అయితే తండ్రి గారు నేను ఎప్పుడు కూడా పలకరిస్తాడం కానీ మాట్లాడటం కానీ అన్నిళ్ళలో ఎప్పుడూ లేదు. తండ్రి గారితో మాట్లాడలేదు కానీ తండ్రి గారు దగ్గరికి మాత్రం వెళ్ళిపోయేవాడిని.
వెళ్ళి అయ్యగారు అని మాట్లాడొచ్చే అంత చనువు చిన్న వయసులో ఉండేది. కానీ తండ్రి గారిని మాత్రం ఎప్పుడు పలకరించేవాళ్ళం, తనకి అవకాశం ఉండేది కాదు. వారు బయట చదువుకుని అప్పుడప్పుడు వస్తుండేవారు. అదేవిధంగా 40 ఏళ్ళ వయసులో కూడా మళ్ళీ నేను తండ్రి గారిని చూశాను. 40-45 ఏళ్ళ వయసులో తండ్రి గారిని ఈ చర్చిలో పాస్టర్గా ఉన్నప్పుడు తండ్రి గారిని మరి ఇక్కడ చూసాం. అప్పుడు కూడా ఎవర్ గ్రీన్, అదేవిధంగా ఎప్పుడు స్లిమ్ అండ్ స్మైలింగ్ ఫేస్, తర్వాత మంచిగా పలకరించడం. వారే మనం చూస్తే మనం పలకరించడానికి ముందే వారే పలకరించి మాట్లాడటం చేస్తుండేవారు. ఇప్పుడు 60 ఏళ్ళలో చూస్తున్నా నాకు అనిపిస్తుంది 20 ఏళ్ళలో ఉన్న తండ్రి గారినే చూస్తున్నా నేను అని. నాకైతే ఆశ కలుగుతుంది తండ్రి గారిని 80 ఏళ్ళ వయసులో కూడా నేను చూడాలని. నా స్వార్థం ఉంది అక్కడ, నాకు కూడా ఆయుష్ వస్తుందని. సో తండ్రి గారు నిజంగా 20 ఏళ్ళ వయసులో నేను అలా చూశాను. ఇవాళ కూడా ఇది దేవుడు వారికి నిత్య యవ్వనాన్ని ఇందాక 103వ కీర్తనలో 5వ వచనంలో చదివినట్లు నిత్య యవ్వనం వారికి మరి పక్షరాజు యవ్వనం వలె ఉన్నట్లు దేవుడు ఇచ్చారు. నిజంగా ఈ 3 ఏళ్ళలో తండ్రి గారిని 3 సందర్భాల్లో కలిసి వారిని మేము కలిసినప్పుడు మరి ఎంత గొప్ప దేవుని యొక్క కార్యాలు, ప్రణాళిక. నీ చేతుల్లో నీ డయసిస్ పెడుతున్నాను, ఈ డయసిస్ నువ్వు ముందుకు తీసుకెళ్ళు అని దేవుడు వారికి తాళాలు ఇచ్చి ముందుకు పంపించినట్లుగా దేవుడు వారు వెనక ఉన్నారు. ప్రతిసారి హిక్కిక్కడిది డిసీజెస్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా వాటిని వారిని తన్ని మళ్ళీ అలర్ట్ అయ్యారు. అదేవిధంగా హి కేమ్ అవుట్ ఫ్రమ్ ది యాక్సిడెంట్. ఈ 3 సందర్భాలు మనకు తెలుసు. 2019లో కానీ మరి 2020లో జరిగిన సందర్భాల్లో కానీ ఏమైతే మనకు జరిగిన కుటుంబం పక్షంగా మనం కుటుంబానికి మరి తండ్రి గారు ఏమైతే ఇబ్బందులు పడ్డారో, మరి శారీరక పరమైన ఇబ్బందులు. ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఎక్కువగా మరి ఈ విషయాల మీద మాట్లాడేంత పెద్దవాడిని కాదు, కానీ ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి గారికి దేవుని నడిపింపు ఉంది. ఆ నడిపింపుతో ఆయన ఈ డయసిస్ని నడిపిస్తూ తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఒక క్రైస్తవ విశ్వాసిని మనం కనుక మనం అడిగితే విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నాము అని చెప్తాం. కొనసాగేశాను క్రైస్తవత్వంలో అని చెప్పటాకు లేదు. విశ్వాసం అంటే కొనసాగుతూ జరిగే ఒక జర్నీ, సే ఫెయిత్ఫుల్ జర్నీ. తండ్రి గారిది ఒక ఫెయిత్ఫుల్ జర్నీ, అది కొనసాగుతూ వెళ్ళే జర్నీలో దేవుడు వారికి తోడుగా ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు ఎందుకంటే వారి పట్ల దేవుడు జరిగించే క్రియలు మరి అద్భుతమైన క్రియలు. అదేవిధంగా ఇంకా రానున్న కాలంలో ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న డయసిస్లో మరింత అభివృద్ధి చెందడానికి తండ్రి గారికి దేవుడు వారికి ఆయురారోగ్యాలు, బలమును, శక్తిని ఇచ్చి నడిపించాలని మరి నేనైతే ఎక్కువ మాట్లాడాలనుకున్నా. ఎందుకంటే 60లో చాలా టైమింగ్ ఉంది. ఆ టైమింగ్ 60 సెకండ్ల కాడ నుంచి 60 నిమిషాల కాడ నుంచి ఈ ఉన్న ఈ ప్రోగ్రాంను మాట్లాడాలనుకున్నాను, కానీ మరి సమయం లేకపోవడం చేత నేను తగ్గించుకుంటున్నాను. ఎందుకంటే మిగతా మాట్లాడవలసి ఉన్నారు, కానీ ప్రోగ్రాం జరగవలసి ఉన్నందున కాబట్టి తండ్రి గారికి ఆ దేవాది దేవుడు ఆయురారోగ్యాలు సమృద్ధిగా దయచేసి మంచి తెలివి జ్ఞానంతో ఈ డయసిస్ని మరింత ముందుగా అభివృద్ధి పదంలోకి నడిపించాలని మనసారా కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ తండ్రి. థ్యాంక్ యూ అడ్వకేట్ డిక్సన్ గారు, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్. వీఆర్ ఓన్లీ 30 మినిట్స్ బిహైండ్ ద స్కెడ్యూల్. అర్ధ గంట ఆలస్యం మాత్రమే నడుస్తూ ఉంది. ఇంకొక 10 నిమిషాల్లో ప్రోగ్రామ్ అయిపోతుంది. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ రామ్ కోరి కిరణ్ కుమార్ గారు మాట్లాడతారు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను చాలా తక్కువ సమయం మాట్లాడతాను, ఎందుకంటే డిక్సన్ గారిలాగా ఆనందరావు గారిలాగా నాకు చిన్నప్పటి నుంచి తండ్రి గారు తెలియదు. ఒక 5 సంవత్సరాల నుంచే నాకు తండ్రి గారు తెలుసు. తండ్రి గారిని 5 సంవత్సరాల్లో నేను పరిశీలించిన విషయాలను ఒక 4 చెప్పి ముగిస్తాను. ఆయన తండ్రిని మించిన తనయుడు. తండ్రి కూడా రెవరెండ్గానే ఉండి బిషప్ స్థాయి వరకు వెళ్ళకపోయినప్పటికీ ఆయన తండ్రిని మించి బిషప్ స్థాయికి ఎదిగినటువంటి తండ్రిని మించిన తనయుడిగా నేను గుర్తించాను. అలాగే కుటుంబ సభ్యుల పట్ల ఆయన శ్రేయోభిలాషిగా, కుటుంబ సభ్యుల ఎడల ఆయన చూసేటువంటి కన్సర్న్ చూస్తే ఆయన కుటుంబ సభ్యుల ఎడల శ్రేయోభిలాషిగా నేను ఆయన్ని గమనించాను. అలాగే భార్య మనసు గెలుచుకున్నటువంటి భర్తగా, ఆయనకి ఏదైనా చిన్న ఆపద వస్తే ఆయనకన్నా అమ్మగారే ఎక్కువ కంగారు పడడం, ఎక్కువ ఆవిడలోనే ఆ టెన్షన్ని, ఈయనకన్నా ఆవిడలోనే ఎక్కువ ఆ టెన్షన్ని చూడటం, అంటే భర్తని ఎంత ప్రేమిస్తున్నారు
ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూడవచ్చు. అలాగే సంఘ కాపర్లకు పక్షపాతిగా, సంఘ కాపర్ల ఎడల ఆయన పక్షపాతి ఎప్పుడు కూడా, వాళ్ళ క్షేమాన్నే ఎక్కువగా కోరుకుంటూ ఉండడం కూడా నేను గమనించాను. అలాగే సంఘ నాయకుల ఎడల సన్నిహితంగా సంఘ నాయకులు తోటి ఎంత మాతో ఎంత క్లోజ్గా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు కూడా బిషప్ గారు నన్నే ఎక్కువ ఇష్టపడతారు అనేటువంటి విధంగా ఆయన ప్రతి ఒక్కళ్ళతో కూడా అలాగే ఉంటారు. మొత్తం కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండానికి తండ్రిగా, ఇంకో మాట కొత్తగా యాడ్ చేస్తున్నాం, కింగ్గా, ఈ విధంగా ఆయన 60 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూసుంటారు, కష్ట నష్టాలు చూసుంటారు, ఎన్నో చూసి ఈ స్థాయిలో ఒక బిషప్ స్థాయిలో ఆయన 60వ జన్మదినం చేసుకోవడం నిజంగా ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి వసంతాలు ఇంకెన్నో ఆయన జీవితంలో జరగాలని, ఈ డైసెస్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించడానికి దేవుడు తగినటువంటి జ్ఞానాన్ని అతనికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మన డయాసిస్ తరఫున అడ్మినిస్ట్రేటివ్ కమిటీ తరఫున తండ్రి గారికి సన్మానము చేస్తారు. ఆ విధంగానే యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తాం. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో తండ్రి గారికి సన్మాన కార్యక్రమం జరుపుదాం. దయతో గమనించండి, తండ్రి గారు తల్లి గారు కేక్ కట్ చేస్తారు. మరి ఎవరు ఈ కేక్ పెట్టడానికి సాహసించబాగండి, అంటే పరిస్థితులను బట్టి నేను మీకు అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. తల్లిగారు తండ్రి గారు మాత్రం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, కానీ మనందరం పెడితే కూడా కొంచెం మళ్ళీ భోజనం చేయలేరు. ఇంకో 15 నిమిషాల్లో మనం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ బిగ్ డిన్నర్, డెలిషియస్ డిన్నర్. తల్లిగారిని వేది మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. రెవరెండ్ కొంక ఆనందయ్య గారు, ఏలూరు చర్చ్ కౌన్సిల్ చైర్మన్ డిజిగ్నేట్, విల్ ప్రే ఫర్ దిస్ కేక్ కటింగ్. రెవరెండ్ కొంక ఆనంద్ గారు, ప్రార్థించుదాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ప్రశస్త నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ మా పీఠాధిపతులు 60 సంవత్సరాల వసంతం శిష్టి పూర్తి కార్యక్రమంలో ఈ సంతోషకరమైన సమయంలో మా ప్రభువ కేకును కట్ చేస్తూ వారి సంతోషాన్ని తెలియజేస్తూ ఉంటుండగా మీ సమస్త దీవెనలు మేరులు మిండిగా మా ప్రభు మా తండ్రి గారి మీద, తల్లి గారి మీద, వారి బిడ్డల మీద, అధ్యక్షకండమంతటి మీద ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కేక్ కటింగ్.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Tanigaru. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings, dear Tanigaru. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life, dear Tanigaru. Happy long life to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, Tanigaru. God bless you Thank you very much. As a token of love and gratitude, a ring is going to be presented to Tandri Garu. Junte tene darala kanna maduramaina nee premanu sundaramaina nee roopamu maruvalenu deva junte tene darala kanna మధురమైన నీ ప్రేమలు అతి సుందరము నీ రూపము మరువలేను దేవా నా ప్రియుడా యేసయ్యా అసతో రాకండి ఆఫీస్ స్టాఫ్ అండ్ లోకల్ కాంగ్రిగేషన్ ఆల్ సెన్ చర్చ్ తర్వాత ఆఫీస్ స్టాఫ్ నీ ప్రేమయే నాయడా ప్రియమైన ప్రేమకి రూపమా ప్రియమారా నిన్ను చూడని దయచేసి ఎవరు పడతారు రష్ అవద్దండి దయచేసి ఒక క్రమ విధానంలో 1x1 అందరూ కూడా సన్మానం చేద్దాం ఇప్పుడు ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫీస్ వారు చేస్తారు ఆఫీస్ వారు అయిన తర్వాత కెథడ్రల్ వారు వస్తారు కెథడ్రల్ తర్వాత సారీ లోకల్ ఆల్ సెయింట్ చర్చి ఆల్ సెయింట్ చర్చి తర్వాత కెథడ్రల్ వారు వస్తారు కెథడ్రల్ వారి తర్వాత
ఇక్కడ లోకల్ చర్చ్ బెసిలికా చర్చ్ వన్ టౌన్ చర్చ్ ఎవరింటాలు వస్తారు. సో ఫస్ట్ నౌ ఇప్పుడు ఆఫీస్ వారు, ఆఫీస్ వారు తర్వాత ఆల్ సెయింట్ చర్చ్, నెక్స్ట్ ఆల్ సెయింట్ చర్చ్ వారు వస్తారు. ఆల్ సెయింట్ చర్చ్ వారు ఎంతగానో వేచింతిని ఎవరు చూపని ప్రేమ కహి ఎదుటని వెహృదిలో నీవే నా మనసులో నీవే. దెన్ కమ్స్ కేథీడ్రల్, కేథీడ్రల్ వారు ఎవరు చూపని ప్రేమ కహి ఎదుటని వెహృదిలో నీవే మనసులో నీవే నా ప్రియుడాయి సయ్యా ఆసతో రెగ్యులర్ గా తొందర రావాలి, మీరు స్పీడ్ గా నడవండి. సంతోషము నీవేనయ్యా, చాలా మంది ఉన్నారు వెనకాల. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా, ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. చెప్తా నేను లోపలికి వెళ్ళిన తర్వాత. కేథీడ్రల్ వారు, రెగ్యులర్ గారు, సీనియర్ నాయకులందరూ కూడా నిన్ను చూడ సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. ఏంట్రా దయచేసి ఏంది ఎవరు ప్రేమకే రూపమా ప్రేమారా నిన్ను చూడని. నుంచోండి దయచేసి వెనకాల నుంచోండి, శాలు వేసి నుంచోండి. నేను కూడా వస్తున్నాను ఒక్క క్షణం. దయచేసి రష్ అవ్వద్దు ప్లీజ్, ఆర్గనైజ్ గా చేద్దాం. దయచేసి రష్ అవ్వద్దు. నెక్స్ట్ నెక్స్ట్ కమ్స్. సరే నువ్వు వెళ్ళిపోయా అన్నారు డాడీ, నువ్వు వెళ్ళిపోయా అని చెప్పారు. మా అసిస్టెంట్ పాస్టర్ గారు సెలవేస్తారు. నేను చెప్తాను కదండి ఎర్నెస్ట్ గారు, నేను చెప్తాను. నెక్స్ట్ ఆగండి సార్, అవనియండి సార్, మీరు అలా అయిపోతారు. నెక్స్ట్ కమ్ నోబుల్ కాలేజ్ మీరు వస్తున్నారు, రండి దయచేసి రండి. ఎవరికో రష్ అవ్వద్దు, దయచేసి అవ్వద్దు, అందరూ చేద్దాం. ఇచ్చే అన్నా పండుగ నెక్స్ట్ గుడివాడ వారు, గుడివాడ క్రైస్ట్ చర్చ్ కన్న పైనామము యేసుని నామము ఈ తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, అన్ని తరముల కన్న గణపరచదగిన క్రీస్తు నామము. జయం జయము సాతాను శక్తులు లయం లయము, యేసయ్యా యేసు నామము. జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అని నామముల కన్న పై నామము యేసుని నామము. సాతాను పై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము. సాతాను పై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము. శత్రు సమూహము పై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము.
శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసునామము యేసునామము జయం జయము సతాను శక్తులు లయం లయము యేసునామము జయం జయము సతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్న హల్లెలూయా 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 హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము అన్ని తరముల కన్న గణపరచదగి క్రీస్తు నామము నెక్స్ట్ ఎవరండి నోజువేడు చర్చి వారు నోజువేడు చర్చి వారు సెయింట్ జాన్స్ నోజువేడు నెక్స్ట్ ఆనందరావు గారు ఆ తర్వాత దయచేసి ఒక్క క్షణం అయిపోతుందండి ఇది డైసిన్ తర్వాత తల్లిగారికి చీర ఇస్తున్నారు పట్టు చీర బహుకరిస్తున్నారు డైసిన్ తరపున అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వారు ఏలూరు వాళ్ళు అయిపోయారు తర్వాత నూజువీడు అయిపోయేవారు తర్వాత ఆనందరావు శామ్యుల్ గారు చింతలపూడి నెక్స్ట్ విజయవాడ డేన్రీ ఆ తర్వాత అమ్మను పైకి వచ్చి తీసుకో కోర్టు తీసుకు ఓకే ఓకే విజయవాడ డేన్రీ నెక్స్ట్ విజయవాడ డేన్రీ దయచేసి లైన్లోకి వెళ్ళండి ఏమనుకోద్దు ప్లీజ్ ఏమనుకోవద్దు దయచేసి సహకరించండి నెక్స్ట్ లోకల్ చర్చ్ విజయవాడ డేన్రీ విజయవాడ డేన్రీ నెక్స్ట్ నెహ్రూపేట బాబు మీరు కూడా నెహ్రూ నెహ్రూపేట నెక్స్ట్ నెహ్రూపేట రండి నెహ్రూపేట రావాలి ఆ తర్వాత ఉమెన్ ఫెలోషిప్ అండి ఉమెన్ ఫెలోషిప్ అమ్మా నువ్వు ముందుకు వచ్చే ఉమెన్ ఫెలోషిప్ రా రైట్ నైట్ నెక్స్ట్ 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 ఉమెన్ ఫెలోషిప్ స్పీడ్గా ఉమెన్ ఫెలోషిప్ ఆగండి నిరీక్షణ రావు గారు కొంచెంసేపు ఆగండి ఉమెన్ ఫెలోషిప్ సార్ మీరే చచ్చి నెక్స్ట్ న్యూస్వీడ్ డిఎస్ అండి రండి మీరు వచ్చేయండి ముందుకు వచ్చి హలో చెక్ నెక్స్ట్ అండి న్యూస్వీడ్ రావాలి న్యూస్వీడ్ ఆ తర్వాత ఐగర్ వ్యాగన్ వర్క్ షాప్ నెక్స్ట్ వ్యాగన్ వర్క్ షాప్ నిరీక్షణ రావు సీరియస్గా చూస్తున్నారు తర్వాత నువ్వు వ్యాగన్ వర్క్ షాప్ ఇదైన తర్వాత వ్యాగన్ వర్క్ షాప్ డేన్ర చైర్మన్ జాన్ డేవిడ్ డైగర్ సీనియర్ గురువులు నిరీక్షణ రావు గారు రావాలి తర్వాత వ్యాగన్ వర్క్ షాప్ రావాలి అది ఫోటో అయిపోవాలి ఫ్యామిలీ ఫోటో అదే పేర్లు చెప్తున్నాను వ్యాగన్ వర్క్ షాప్ బాబు ఇట్రా నువ్వు నా దగ్గర పేర్లు చెప్తున్నారు అయ్యగారు మీరే ఊరు జొన్నపాడు జొన్నపాడు ప్యారిష్ అయ్యగారు నెక్స్ట్ అంబాపురం డీసీ గారు లైన్లో ఉన్నారు అంబాపురం డీసీ గారు రావాలి అది అయిపోయిన తర్వాత అయ్యగారు మీరు ఒక్క నిమిషం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం కరుణాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ
ప్రధాన యాజకుడు